అందరు కూడా చెప్పడతో ఆ గొప్ప దేవిని ఆరాధించుకుంటూ మహిమ పరుచుకుందాం. మనందరి రక్షణ కోసం మనందరి కాపరిగా మారడానికి ఈ లోకంలో మరొకసారి ఉత్థానమైనటువంటి ప్రభువును ఆరాధించుకుందాం. చరిత్రలో ఆయన ఉత్థానం ద్వారా మరొక నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకున్న ప్రియ సహోదరులారా, మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి శోధనలు, మనలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. Na
పరచవా పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపవా చెదిరిన బతుకును స్థిరపరచవా దేవా పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపవా యేసయ్యా 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 ప్రాణము ప్రభువేగన ప్రాణము అందుకొని చెప్పడుతో చెప్పడతో నా జీవనాధారము యేసయ్యా 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 వివేకన ప్రాణము వివేకన ప్రాణము యేసయ్యా యేసయ్యా దేవా నీవే నా ప్రాణము దేవా నీవే నా జీవము దేవా నీవే నా గమ్యము దేవా నీవే నా సకలము దేవా అని ఆ గొప్ప దేవుని ఆరాధించుదాం అందరికీ చెప్పడంతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మాలో ఉన్నటువంటి బాధను మాలో ఉన్నటువంటి చీకటిని మాలో ఉన్నటువంటి చీకటి శక్తులను తొలగించరావా యేసయ్య అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకున్నా
పరిశుద్ధాత్మ దేవా మీకు ఆరాధన మహిమ ఘనత కలుగును గాక మా అందరి కోసం ఉత్తానమైనటువంటి ప్రభువా మీ ఉత్తానముతోనే చరిత్రను తిరిగరాసినటువంటి యేసయ్య స్తోత్ర ప్రభువా మీకు ఆరాధన మహిమ ఘనత కలుగును గాక ప్రభువా చరిత్రలో ఎంతో మంది పుట్టారు ఎంతో మంది మరణించారు ఎంతో మంది దేవుళ్ళుగా పరిగణించబడుతూ ఉన్నారు కానీ ప్రభువా అందరూ మరణించారు కానీ నిజ దేవుడుగా సజీవ దేవుడుగా మరణించినటువంటి మూడవ రోజున ఉత్తానమైనటువంటి దేవుడువు నీవు మాత్రమే యేసయ్యా స్తోత్రం గట్టిగా చప్పట్లు కొట్టి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మా అందరి కోసం ఉత్తానమైనటువంటి ప్రభువా మీకే ఆరాధన మీకే మహిమ మీకే ఘనత అని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం యేసయ్యా మరొకసారి మమ్మందరిని నూతనీకరించడానికి మరొకసారి మా అందరిలో నూతన బలాన్ని దయచేయడానికి నూతన శక్తిని నూతన భవిష్యత్తును దయచేయడానికి ఉత్తానమైనటువంటి ప్రభువా మీకే ఆరాధన మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ అందరం కూడా హృదయం మీద చేతులు పెట్టుకుందాం ఈ ఉత్తాన క్రీస్తు మనందరితో మాట్లాడే ప్రతి మాట మన జీవితంలో ఫలించాలని మనందరిలో నూతన జీవితాన్ని నూతన భవిష్యత్తును దయచేయాలని నూతన ప్రణాళికలను ఫలప్రదం చేయాలని ప్రార్థన చేద్దాం మొట్టమొదటిసారిగా ఉత్తాన క్రీస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఈ మొదటి వారంలో మనం ఉత్తాన క్రీస్తుని యొక్క ఆశీర్వాదం కోసం మనం వచ్చాం ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలతో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇదిగో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజులు రాని వచ్చాయి మనందరి జీవితంలో గొప్ప కార్యాలు అద్భుతాలు జరిగే ఓ గొప్ప సమయం ఆసన్నమయ్యింది స్తోత్రం ప్రభువా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక సమస్యలతో బాధపడుతున్న మనందరిని దీవించడానికి యేసయ్య మరొకసారి మన ముందు ప్రత్యక్షమై ఉన్నారు మనందరి ముందు ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఏం కావాలని వచ్చావో తెలియచేయి బిడ్డా ఏ సమస్యలు నీలో ఉన్నాయో తెలియచేయి ఏ సమస్య నుండి విడుదల పొందుకోలేకపోతున్నావో దేవునికి చెప్పు కుటుంబ భారమా ఆర్థిక భారమా భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు లేక విరక్తితో జీవిస్తున్నావా ఏం చేయాలో తెలియక ఎలా జీవించాలో తెలియక బాధపడుతున్నావా దయచూపు నీ జీవితం ఎందుకు ఇలా మారిపోయిందని బాధపడుతున్నావా నిన్ను అర్థం చేసుకునే వారే లేరని బాధపడుతున్నావా నిన్ను ఆదరించే వాళ్ళే లేరని బాధపడుతున్నావా నీకు అన్నీ ఉన్నప్పుడు అంతా ఉన్నప్పుడు అందరూ నిన్ను ఆశ్రయించారు అందరూ నిన్ను ఉపయోగించుకున్నారు అన్నీ అయిపోయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా బిడ్డ ఇదిగో నూతన రోజులు రాని వచ్చాయి నూతన సమయం గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగే కాలం ఆసన్నమైంది మనందరిలో నూతన సృష్టిని నూతన జీవాన్ని పోయడానికి ఆ యేసయ్య మన మధ్యలో ఉన్నారు ఏ సమస్య తెలియచేయి భార్యాభర్తల మధ్య గొడవతో విడిపోయావని బాధపడుతున్నావా విడాకుల కోసం విడాకులు అడుగుతున్నారని బాధపడుతున్నావా నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్న వారు లేరే అని బాధపడుతున్నావా ఎవరు చేసుకుంటారు నా జీవితం అంతే అని వేసారిపోతున్నావు బిడ్డ మత్తయి వార్త 11:28లో పలుకుతున్నాను భారంతో ఉన్నావా బిడ్డ రోగాలతో ఉన్నావా బిడ్డ సమస్యలతో ఉన్నావా బిడ్డ నా యొద్దకు రా అని ఆ ఉత్తాన క్రీస్తు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం హృదయం మీద చేయి పెట్టుకుని నీ సమస్య ఏమిటో దేవునికి చెప్పు నీ భారం ఏమిటో దేవునికి చెప్పు నీలో ఉన్నటువంటి ఈ ఆటంకాలు ఏమిటో దేవునికి చెప్పు ఎందుచేత నీవు విజయాన్ని పొందుకోలేకపోతున్నావో ఎందుకు నీ కుటుంబంలో ఎప్పుడూ సమస్యలే ఎప్పుడూ గొడవలే ఎందుకు దేవా ఇలా జరుగుతున్నాయి
ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా ఎంతగానో మీతో ఉంటున్నాను యేసు అని నా సమస్య నా జీవితంలో సమస్యలు మాత్రం పోవటం లేదు దేవాని యేసు బాధపడుతున్నావా బిడ్డ ఈ సమస్యలకు బాధలకు ఆఖరి రోజుది నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమేన్ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు స్తోత్రం ప్రభువా బిడ్డ మన మధ్యలో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాద దేవుని వైపు చూస్తూ అమర్య తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ అమ్మా మా శక్తి సరిపోవటం లేదు తల్లి నీ శక్తి మాకు కావాలి అలనాడు సిలువ చెంత మా అందరికీ తల్లిగా అప్పగించావు దేవా ఆ తల్లి మా అందరి కోసం ప్రార్థిస్తుంది మేము మర్చిపోతూ ఉన్నాం ఆ తల్లి ప్రార్థనా శక్తిలో ఉన్నటువంటి బలాన్ని మేము మర్చిపోతున్నాం ఈరోజు అమ్మా మా కోసం ప్రార్థించమ్మా మా సమస్యలు బాధలు తొలగించమ్మా అని ఆ తల్లిని వేడుకుందాం దేవుని ప్రసాదం చేత ఆనందిన మరి అమ్మా వందనము ఏనలు వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే పరిశుద్ధ మరి అమ్మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా మీ దగ్గర చిన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలను చిన్న హాలుకు పంపించడానికి ప్రయత్నం చేయండి మా వాలంటీర్స్ మీ పిల్లలను జాగ్రత్తగా మీరు వచ్చేంత వరకు చూసుకుంటారు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని అల్లరి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి Dear brothers and sisters, if you have small children with you, there is separate catechism class for the small children in the down in the other small hall. You may please send your children there, but if they are sitting with you, please see that they sit with you only. Do not move about here and there. Praise the Lord. Hallelujah. Ento dooram nundi viswasamato vachinatundi mee andariki Kristu punaruthana mahotsava subhakankshalunu teliyachestunnanu. Dear brothers and sisters, you have come from very far off places. In the name of Jesus Christ, we wish you a happy resurrection and happy Easter. ఈ క్రీస్తు పునరుత్థాన మహోత్సవంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప కార్యాలతో ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. All of you are going to participate in the resurrection of Jesus Christ today. God is going to bless each and every one of you abundantly today. Adi maamulu aashirvadam kaadu neevu oohinchina daanikante unnathanga devudu mimmalni deevinchabothunnadu. God is not going to bless you in a very normal way, but then something beyond your imagination, God is going to bless each and every one of you. మన ముందు ఉన్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు గొప్ప శక్తి కలిగినటువంటి నిజమైనటువంటి దేవుడు The God who is in front of us is not a normal God but then is a God who is very powerful and the creator of this world ఆయన పుట్టుకతో రక్షణ ప్రణాళిక ప్రారంభమైంది By his birth the salvation history began ఆయన యొక్క పునరుత్థానం ద్వారా ఆ ప్రణాళిక మరింత బలంగా మారింది విత్ హిస్ రిజరెక్షన్ ద సల్వేషన్ హిస్టరీ ద సల్వేషన్ ప్లాన్ హస్ బీన్ స్ట్రెంగ్తెన్డ్ వన్స్ మోర్ ఆయన గనక ఉత్థానము అయ్యి ఉండకపోతే ఈ రోజు క్రైస్తవత్వమే ఉండేది కాదు ఇఫ్ జీసస్ క్రైస్ట్ వుడ్ నాట్ హావ్ బీన్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్ దెన్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ క్రిస్టియానిటీ అట్ ఆల్ ఈ రోజు యేసు ప్రభు గురించి ఎవరు కూడా మాట్లాడుకుని ఉండేవాళ్ళు కాదు టుడే నోబడీ వుడ్ హావ్ బీన్ స్పోకెన్ బీయింగ్ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అట్ ఆల్ ఆయన మరణించి మూడవ రోజు ఉత్థానం అయ్యాడు కాబట్టి ఆయనను నిజ దేవుడుగా ప్రపంచమ చరిత్ర అంతా కూడా కొనియాడుతూ ఉంది Because Jesus Christ died and he rose again on the third day, that is the reason why people are speaking about him and celebrating him as the living God. ఎంతో మంది ఈ చరిత్రలో పుట్టి పెరిగారు. Many people have born into this history of salvation. వారు ఉన్నటువంటి కాలంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి జీవించారు. Many people have lived and they have done great things during their lifetime in this world. వారు జీవించినటువంటి విధానాన్ని బట్టి ప్రజలు ఈ రోజు వాళ్ళను దేవుళ్ళుగాను రాజులుగాను పొగుడుతూ ఉన్నారు. Because of the way or style of living of theirs, people respect them and honor them as gods and some of them as great kings enno kotta kotta mari parikaralanu kanukunnatundi shastravehtalu kuda unnaru there are great people who had invented various things in this world
ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. గ్రేట్ పీపుల్ హూ హావ్ బికమ్ వెరీ ఫేమస్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ దే డిడ్ ఇన్ లైఫ్. ప్రజలను చక్కగా పరిపాలించినటువంటి రాజులు కూడా ఉన్నారు. దేర్ ఆర్ గ్రేట్ కింగ్స్ హూ హావ్ రూల్డ్ దేర్ పీపుల్ వెరీ వెల్. ప్రజలను చక్కగా పరిపాలించిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. దేర్ ఆర్ పొలిటికల్ లీడర్స్ హూ హావ్ రూల్డ్ అండ్ taken care of their people so well. వారు చేసినటువంటి మంచి పనులను బట్టి వారికి ఒక స్థానం అనేది సమాజంలో ఉంది. In society each of them has got a good place and good name because of the good things that they have done in life. మంచి పనులు చేసిన వారిని మంచి వాళ్ళు అన్నారు, చెడ్డ పనులు చేసిన వారిని చెడ్డ వాళ్ళు అని అంటున్నారు. The people who have done good things, people the others have told that they are good people, and people who have not done good things, they have been acclaimed as bad people. కొంతమంది మనుషుల హృదయాల్లో నిలిచిపోయారు, కొంతమంది మనుషుల నాలుకల మీద ప్రతిరోజు వారి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. సమ్ పీపుల్ హావ్ రిమైన్డ్ ఇన్ ది హార్ట్స్ అండ్ ది బూజమ్ ఆఫ్ ద పీపుల్, బట్ దెన్ అదర్స్ హావ్ రిమైన్డ్ ఆన్ ద లిప్స్ ఆన్ ద టంగ్స్ ఆఫ్ పీపుల్ బీయింగ్ స్పోకెన్ అబౌట్ వెరీ బ్యాడ్లీ. మనుషుల హృదయములో ఉండటం అంటే మామూలు విషయం కాదు. టు బీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. చాలా మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. మెనీ పీపుల్ వి కమ్ అక్రాస్ అండ్ వి అక్వైంట్ విత్. చాలా మందితో మనకు పరిచయం ఏర్పడుతుంది. వి గెట్ అక్వైంటెడ్ విత్ మెనీ పీపుల్ ఇన్ లైఫ్. కానీ కొంతమంది మాత్రమే మనకు హృదయంలో స్థానం ఉంటుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ ఓన్ హార్ట్స్. వాళ్ళ హృదయంలో మనకు స్థానం ఉంటుంది, మన హృదయంలో వాళ్ళకు స్థానం ఉంటుంది. ఇన్ దేర్ హార్ట్స్ వి టేక్ అప్ ఎ ప్లేస్ అండ్ ఇన్ అవర్ హార్ట్స్ దే టేక్ అప్ ఎ ప్లేస్. కొంతమంది మాత్రమే మన యొక్క జీవితంలో మరుపు రానటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఓన్లీ ఫ్యూ పీపుల్ రిమైన్ యాజ్ మెమరబుల్ ఇన్ అవర్ లైఫ్స్. అదంతా కూడా మనం జీవిస్తున్నంత కాలం వరకు. దట్స్ ఓన్లీ టిల్ ద టైమ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్. మనం చూసాం చాలా మంది పుట్టారు, చాలా మంది పెరిగారు, చనిపోయారని మనం వింటున్నాం. We have seen and we have known that many people have been born, they have grown and then they have died. యేసు ప్రభు కూడా పుట్టి పెరిగి చనిపోయారు. Jesus Christ also was born, he grew up and then he died. అయితే మిగతా వ్యక్తులకు యేసు ప్రభుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, the main difference between the other people and Jesus Christ is that manushulu puttaru perigaru chanipoyaru vaalla chanipovadam tone vaalla jeevitham kuda antam ayipoyindi. People who have come into this world, they were born, they grew up and they died, and with their death their life has come to an end. Yesu prabhu jeevithamulo adi kaadu. In the life of Jesus Christ that's not the matter. Ayana puttadu perigadu maraninchadu maranaanni jayinchadu. Jesus Christ was born, he lived in this world, he died and then he got victory over death. చరిత్రలో మరణాన్ని జయించి మృత్యుంచేయుడిగా నిలిచినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. In the history, if we see in the history, there is only one person, that is Jesus Christ, who has had victory over death. ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనది. His name is great and above every other name. ఆయన నామము ఉపయోగించబడనంతగా ఏ నామము కూడా ఎవరి పేరు కూడా ఉపయోగించబడటం లేదు. The amount of or the number of times that Jesus Christ's name is taken and being used, no other name is being used or taken. ఏ ఇంటికి వెళ్ళినా యేసు నామం గురించి తెలియని వారు లేరు. You go to any house, there will be nobody that who does not know about the name of Jesus Christ. ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా యేసు ప్రభు గురించి తెలియని వారే లేరు. You go to the smallest of villages, there also somebody will be knowing about Jesus Christ. ఏ పట్టణానికి వెళ్ళినా యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళే లేరు. You go to any town, there also people will know about Jesus Christ. ఏ దేశానికి వెళ్ళినా యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళే లేరు. You go to any country, there will be no people who will not know about Jesus Christ. అన్ని నామములకన్నా ఉన్నతమైనటువంటి నామము యేసు నామము. The name above every other name is the name of Jesus Christ. యేసు నామములో ప్రార్థించే ప్రతి ఒక్కరికి స్వస్థత దొరుకుతుంది. Everybody who prays in the name of Jesus Christ will receive a healing from him. యేసు నామములో ప్రార్థించే ప్రతి ఒక్కరికి గొప్ప మార్గము కనిపించబడుతుంది. Anybody who prays in the name of Jesus Christ will get a new way, a new path opened for him. యేసు నామము తప్ప మరి ఏ ఒక్క నామము ద్వారా మనం ఏమి కూడా సాధించలేము. Other than the name of Jesus Christ, with any other name you will not be able to achieve anything in your life. అందుకనే జాతి మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నారు. That's why
without any difference of caste, religion, language or color, everybody adores and worships Jesus Christ. యేసు ప్రభును అనుసరిస్తున్నంతగా ఏ ఒక్కరిని కూడా ప్రపంచములో అనుసరించటం లేదు. In the world there are more people who are following Jesus Christ, and there is no other god or no other person who is being followed as much as Jesus Christ. Enni mathalu unna, enni kulalu unna, anni mathalalonu, anni kulalalonu Yesu Prabhuku unnatamainatvandi sthanam vaari hrudayamulo, vaari yokka manasulo undi. Whatever be the number of religions, castes and the creed, but then in every religion and caste there is a great name for Jesus Christ. యేసు ప్రభు ఏ మతానికో ఏ కులానికో ఈ లోకములోనికి రాలేదు. Jesus Christ did not come into the world for any specific religion or caste. ఒక ప్రత్యేకమైనటువంటి కులానో మతానో స్థాపించడానికి ఆయన రాలేదు. Jesus Christ did not come into this world to establish a new religion or a caste or a creed. ఆయన ఈ లోకానికి రావడానికి మొదటి కారణం ప్రేమ రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడం కోసం. The first reason why Jesus Christ came into this world is to establish his kingdom of love. యేసు ప్రభుకు తెలుసు, ఎంత ఉన్నా ప్రేమ లేకపోతే ఆ వ్యక్తులు గాని ఆ కుటుంబాలు గాని వారి జీవితాలు కూడా శూన్యమని ఆయనకు తెలుసు. Jesus Christ knew that if a family or any individual has got anything or everything, but then if there is no love, that family or that individual will not be able to stand. వారిని ఎల్లప్పుడూ సంతోషపరిచే, ఆనందపరిచే, ఆహ్లాదపరిచే ప్రేమ ఒకటి ఉంటే చాలు, ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా సంతోషంగా జీవిస్తారని ఆయనకు తెలుసు. ఎనీ ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ ఇఫ్ దే హ్యావ్ దిస్ లవ్ విత్ ఇన్ దెమ్, దే వాట్ ఎవర్ బి ద కండిషన్, వేర్ ఎవర్ దే ఆర్ లివింగ్, వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్, దే విల్ బి ఏబుల్ టు రిమైన్ హ్యాపీ ఇన్ గాడ్. ప్రేమ లేని కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. ద ఫ్యామిలీస్ దట్ డస్ నాట్ హ్యావ్ లవ్ becomes shattered. ఈ రోజు చాలా మంది రోడ్ల మీద పడుతున్నారు, భార్య భర్త వదిలేశాడని, భార్య వెళ్ళిపోయింది అని. Many people, many families are broken today, and the wives or the husbands are going away from the families, are on the roads. వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. There are very few people who can even understand what are their problems. మన ఇంటిలో 10 మంది ఉన్నా ఆ యొక్క ఇంటిలో ప్రేమ లేకపోతే ఎంత మంది ఉన్నా కూడా వ్యర్థమే. If there are 10 people in our house and if there is no love in that family, however be the number of people who are there in the house, it is of no use. ఆ ప్రేమను పొందుకోవాలి అంటే ఆ దేవునితో మనం జీవించాలి. If you have to receive or to accomplish that love within your lives, then you have to live with God. ఆ దేవుని మనం చూడాలి, ఆ దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలంటే మనం ఇతరులతో మంచి ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. If you have to live with God and if you have to have a good connection with God, then you will have to live in love with all your neighbors and relatives and nearby people. ఆయన మనందరికి బోధిస్తున్నటువంటి సత్యం, ప్రాణం పోసినటువంటి నన్ను ప్రేమించండి, అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. The basic and the main commandment or the rule that Jesus Christ wants to give to us is that please love God, love me who have poured out my blood for you, and love each other as yourselves. Prema ekkada untundo nenu kuda akade untanani palugutunnadu. Jesus Christ says that where there is love, there I will be present. Maneka kutumba jeevithamlo kuda bharya bartala madhya aneka saarlu samasyalu vastu unnai. In our family lives also, between the husband and wife, many a times there are various problems that crop up. Nee bartha ninnu premiste mottamu marchipothu unta. If your husband is loving you, then you forget everything else. Nee bharya ninnu premiste unnadantha kuda marchipothu untav. If your wife is loving you, then you will be able to forget everything else in life. Nee bartha kosam nee padina kashtalanni kuda marchipothu untav. All the troubles that you had gone through because or for your husband, you will be able to forget that. Nee bharya kosam nee padina prati kashtanni marchipothu untav. For all the troubles that you had gone through for the sake of your wife, you will be able to forget that. Ninnu preminche bharya kosam enni tyagalu cheyadanikaina nuvu siddhamga unnav. The wife who is ready to love you, for that wife you are ready to make any amount of any number of sacrifices. కాబట్టి అలాంటి ప్రేమను స్థాపించడానికే నేను ఈ లోకానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు.
That's why Jesus Christ is telling, I have come into this world to establish such a type of love. నేను ఏ ఒక ప్రత్యేకమైన మతానికి జాతి కోసమో రాలేదు అని చెప్తున్నాడు. Jesus Christ is telling that I did not come here for a specific religion or a caste. మీ అందరి కోసం నేను వచ్చానని పలుకుతున్నాడు. I have come here for the sake of each and every one of you. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉన్నాం. In the Gospel of Saint Matthew chapter 11 verse 28 we see భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యద్దకు రండు మీకు విశ్రాంతి నొసగిదెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భారముతో అలసి సొలసిన ఓ సమస్త జనులారా నా యద్దకు రండి మీకు విశ్రాంతిని స్థానం పలుకుతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ సెయింగ్, కమ్ టు మీ all you that are weary and are carrying heavy burdens and I will give you rest. ఆ ఉత్తాన క్రీస్తు మన మధ్యలో ఉంటూ భారముతో ఉన్నటువంటి నిన్ను ప్రేమించడానికి నన్ను ప్రేమించడానికి ఆదరించడానికి మనలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని తొలగించడానికి మన మధ్యలో ప్రత్యక్షమయ్యారు. The Jesus Christ who is resurrected from the dead is here today with us to solve our problems and to take away our burdens and give us rest. Apostala karyamulu 10va adhyayamu 34 35 vachanamulo manam chustu unnam. Acts Apostala karyamulu 10va adhyayamu 34 nunchi 35 lo manam chustu unnam. Antata Peturu itlu prasangimpa narambinchenu. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమాదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు గారు ఈ రోజు బోధిస్తూ ఉన్నారు, యేసు ప్రభు ఏ మతానికో ఏ కులానికో రాలేదు, కానీ ఎవరి కోసం వచ్చారయ్యా అంటే ఎవరు ఆయన బిడ్డలు, ఎవరు ఆయన బిడ్డలుగా ఉండే అర్హత దొరుకుతుందంటే మంచి ప్రవక్తనగా మంచి ప్రవర్తనతో జీవించే వారందరూ కూడా ఆయనకు యోగ్యమైనటువంటి బిడ్డలే. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని చదిద్దామా. Saint Peter is telling us today that Jesus Christ did not come into the world for a specific religion or for a caste, but then those people who honor him and respect him, those are the people for whom he has come into this world. Ayana ye matanno kolanno sthapinchadaniki ee lokaniki raledu. He did not come into this world to establish a religion or a caste or a creed. Prema ane matanni sthapinchadaniki. He wanted to establish the religion of love. Satpravartana ane matanni sthapinchadaniki. He came to establish a religion of righteousness. Ani ee lokaniki vachadu. That's the reason for which he came into this world. Satpravartana kaligina prati okkadu ayana mataniki sambandhinchina vare. Everybody who has got a good behavior and is righteous, that person belongs to the religion of Jesus Christ. Christavuluga koniyadabadutuna prati okkariki undavalasinatundi lakshanam prema satpravartana. Everybody who claims to be a Christian and a follower of Jesus Christ should have these two things of love and righteousness. ee rendu lakshanalu ganaka lekapothe enni dana dharmalu chesina enni prarthanalu chesina manaku anukunnadi manam sadhinchukolemo. Even if you do not have these two qualities and then if you are doing a lot of charity and help to the others, you will not be able to achieve what you think. Matthayi suvartha 7va adhyayam 21va vachanamlo manam chustunnam. In the Gospel of Saint Matthew chapter 7 verse 21 we see evaru paralokaniki velataru, who will go to heaven, evariki devu evaru devuniki angikara yogyamane biddaluga untaru, who is accept, who are the acceptable children of God. ప్రభు ప్రభు అని, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును, నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశింపడు, ప్రవేశింపడు కానీ, కానీ పరలోకమందలి, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా, నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే, ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును, పరలోక రాజ్యమున ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రేమ లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా ప్రభు ప్రభు అని మనం ఎన్నిసార్లు ప్రార్థించినా ఆ పరలోకములో ప్రవేశించము. If you have, if you do not have love or righteousness or good behavior, but then you go on calling
God as Lord and Lord, you will not be able to enter into the kingdom of God. Manchi pravartana lekunda enni tyagalu chesina danilo prayojanam antu emi ledu. Without any good behavior or righteousness, you make any amount of sacrifices, it will be of no avail. Anduke ee roju uthana Kristu manandariki oka aagnanu istunnadu. That's why today the resurrected Lord is giving us all a new command. Ephesians grasana leka 4:22 lo manam chustunnam. In the letter to the Ephesians chapter 4 verse 22 we see meeru na aashirvadam pondukovali ante na yendu nootana jeevithanni pondukovalante meeru konni vadulukovali. If you have to receive the blessings of God, if you have to receive a new life in Jesus Christ, then you will have to leave out some things from your life. Kanuka mee poorvapu jeevithapu paata swabhavamnu marchukonudu ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. కంటిన్యూ. మీ సత్ప్రవర్తనను పునర్గావనం గావించుకొనుడు సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరికీ కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం. Everybody likes new clothes. అందరికి కొత్త ఇల్లు అంటే చాలా ఇష్టం. Everybody likes new house. అందరికి కొత్త వస్తువులు అంటే చాలా ఇష్టం. If you get new things, we are very happy about it. కానీ మనం మాత్రం కొత్తగా మారడానికి ఇష్టపడం. But we ourselves have to be renewed. We have to become a new person. We are not able to like that. Manam nootana biddaluga maaradaniki ishtapadam. We do not like to change and become new people. Paatha jeevitham antene chaala ishtam. We are still stuck to our old way of life. Adhe murikilo undatam ante manaku chaala ishtam. We are still living in that muck. Adhe buradalo undalante manaku chaala ishtam. We are still living in that slush and bad things. Adhe paatha swabhavamlo undalante chaala ishtam. We still like to remain in those bad habits. Paatha vaatini vadulukovataniki chaala kashtapadutunnam. It is very difficult for us to leave the old things of our lives. Kopani vadulukovalatante chaala kashtapadutunnam. We are finding it very difficult to leave out our anger. Chaala mandi kutumballo kopam ane aayudham vaari kutumbanni naashanam chestundi. Many families have been destroyed because of anger. Prati chinna vishayaniki nee bharya meeda arustu unnavu. For every small reason, for every small thing, you start shouting on your wife. Prati chinna vishayaniki nee bharta meeda godava padutu unnavu. For every small reason, you try to find a problem and start a fight with your husband. Aa godave nee jeevithanga maaripoyindi. That struggle, that fighting itself has become a part of your life. Aa kopame nee jeevithamulo moolaraayiga migilipoyindi. That anger has become a cornerstone of your life. Chaala mandi aa kopam dwara vaari jeevithanni naashanam chesukuntunnarani telusukolekapothunnaru. Many people are not able to understand that because of their anger they are destroying their own lives. Aa kopam dwara ela bayita padalani అటు ఇటు వెళుతున్నారు కానీ ఆ కోపాన్ని వదులుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. హౌ టు లీవ్ అవుట్ దిస్ యాంగర్ ఫ్రమ్ దేర్ లైఫ్, దే ఆర్ ట్రైయింగ్ టు సాల్వ్ దిస్ బై రన్నింగ్ హియర్ అండ్ దేర్, బట్ దెన్ దే ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు లీవ్ అవుట్ దిస్ యాంగర్ ఫ్రమ్ దేర్ లైఫ్. ఇలాంటి బలహీనతలు ఎన్నెన్నో ఉన్నాయి. Like this, we have many handicaps and challenges in our lives. Kontha mandi noti dwara vache matalu anni kuda vyardhamainatuvanti matale. Some people do a lot of loose talk out of their mouth. Anavasaramainatuvanti matalato paapam chestu unnaru. They start talking things which are very unnecessary in their lives. Anavasaramaina matalato chuttu pakkana unna varini kuda paadu chestu unnaru. With unnecessary words and unnecessary talks, they spoil the lives of people who are living around them. Chuttu pakkana unna vallu maatrame kaadu ee prapancha ఏ మూలలో ఉన్న ఫోన్ల ద్వారా కూడా వాళ్ళని పాడు చేస్తున్నారు. నాట్ ఓన్లీ పీపుల్ హు ఆర్ లివింగ్ వెరీ నియర్ టు యూ, బట్ దెన్ పీపుల్ హు ఆర్ వెరీ ఫార్ ఆఫ్ ఆల్సో త్రూ ది టెక్నాలజీ ఆఫ్ టెలిఫోన్ యు ఆర్ ఏబుల్ టు ఆర్ యు ఆర్ స్పాయిలింగ్ మెనీ అదర్ పీపుల్. చాలా మందికి అబద్ధాలు వారి జీవితంలో మూలరాయిగా మిగిలిపోయాయి. ఫర్ మెనీ పీపుల్ టెలింగ్ లైస్ ఈజ్ అ కార్నర్ స్టోన్ ఆఫ్ దేర్ లైఫ్. చాలా మందికి పాపము, వ్యభిచారము, తాగుడు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో మూలరాయిగా మిగిలిపోయాయి. ఫర్ మెనీ పీపుల్ సిన్, adultery and alcoholism is the main part or the cornerstone of their own lives. వారు చేస్తున్నది పాపము, మోసము అని గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. People are unable to understand that the things that they do are sin and deception.
ఎన్నో సార్లు గుడికి వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ వాటి నుండి బయటపడడానికి మాత్రం ఇష్టపడటం లేదు. They are going to the church, they are going to church and praying for a lot of time, but then they are unable to come out of their problems. అందుకని అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 34 35 లో దేవుడు పలుకుతున్నాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నాకు అంగీకార యోగ్యుడే. That's why we see in the Acts of the Apostles chapter 10 verse 34 that every person who is righteous in his life is acceptable to me. యెషయా 40వ అధ్యాయం 30 31వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. Book of Prophet Isaiah chapter 10 verse 34 and 35. ప్రభువును నమ్మిన వారు నూతన బలాన్ని పొందుకోబోతున్నారు. People who believe in God will receive a new strength. 2 Corinthians 5:17 లో మనం చూస్తూ ఉన్నాం. 2 Corinthians chapter 5 verse 17 we see క్రీస్తు నందు ఉన్న వాళ్ళు నూతన సృష్టిగా మారబోతున్నారు. People who are in Christ will become a new creation. పాత జీవితం గతిస్తుంది అని చెప్తున్నారు. The old has passed away. మనం దేవునితో ఉంటున్నాం. We are living with God. ellapudu prarthana chestunnam. Always we are praying. Devuni sahayanni korutunnam. We are asking for the help of God. Kani manakunnatundi paapamu nundi bayatapadalekapothunnam. But we are unable to come out of the sin that we are living in. Paapam ani banisathvamlo munigipothunnam. We are remaining slaves to the sins. Pade pade adhe paapanni manam chestunnam. Again and again repeatedly we are doing and committing the same sins. Devuni aashirvadanni manam kolipothunnam. We are being denied of the blessings and grace of God. Andukane ee roju prathi okkane devudu brathimulaadutunnadu. That's why today God is asking each and every one of you. Avutana Christu manandarni hecharistunnadu. That resurrected Christ is warning each and every one of us. Yeshaya 59:1-2 vachanallo manam chustunnam. In the book of Prophet Isaiah chapter 59 verses 1 and 2 we see ani ye vidhanga manalu brathimulaadutunnado chustunnam. In which way he is requesting us. Edi vadulukunte em chestano ani cheptu unnadu. What if you leave out something, what I will be able to do for you. Prabhu mimmu rakshimpaleni durbaludunu kaadu mee manavina aalimpaleni chevitivaadunu kaadu mee paapamulu meekunu devuniki madhya అడ్డముగానున్నవి. మీ దోషము వలన అతడు మొగమును మరుగు చేసుకుని మీ వేడుకోలును ఆలింపకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇకున్నటువంటి ఉత్తాన క్రీస్తు మనందరికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ది రిజరెక్టెడ్ క్రైస్ట్ హూ ఇస్ హియర్ విత్ us ఇస్ గివింగ్ us ఎ న్యూ మెసేజ్ టుడే. నేను మీ బాధలు మీ సమస్యలు మీ ఆటంకాలను తొలగించలేనటువంటి దుర్బలుడను కాదు అంటున్నాడు. ఐ యామ్ నాట్ సో వీక్ దట్ ఐ యామ్ అనేబుల్ టు రిమూవ్ ఆర్ టేక్ అవుట్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ యువర్ ట్రబుల్స్. మీకు సహాయం చేయడానికి నా చేతులు కురస కాదు అంటున్నాడు. మై హ్యాండ్స్ హావ్ నాట్ ష్రంక్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ యు. నేను ఎల్లప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ఐ యామ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మీరున్నటువంటి పాత జీవితము నుండి పాత స్వభావాన్ని మార్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఐ యామ్ రెడీ టు చేంజ్ యువర్ ఓల్డ్ వే ఆఫ్ లైఫ్. కానీ మీరు పదే పదే పాపము చేసి ఆ గోడను ఇంకా ఎక్కువ హైట్ లో కడుతూ ఉన్నారు. But then you are committing sin repeatedly again and you are building that barrier between God and yourself, making it higher and higher. Nenu nee jeevithamuloniki nee kutumbamuloniki raavali anukunte nee paapam ane goda chaala ettulo kattabadi undi. If I want to come into your life or into your family or into your house, but then that barrier called that wall has been built very high in between us. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri vandanam. Thank యేసువా వందనం. థాంక్ యు జీసస్. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. హల్లెలూయా. 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 ఎంత మందికి నూతన గృహాలు కావాలో చేతులు పైకి లేపండి. హౌ many of you want new houses, please raise up your hand. విశ్వాసంతో చేతులు పైకి లేపండి. యేసయ్య తప్పకుండా మీకు ఇవ్వబోతున్నాడు. With faith, with belief, raise up your hands and God is going to surely give you this new house. నూతన గృహాలు కట్టుకోవాలనుకునే వాళ్ళు నూతన గృహాలను బిల్డింగులను కట్టుకోవడానికి ముందు మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. Everybody who wants to build a new house or to buy a new house, God is telling that first of all you try to build your own families.
ఆ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి? హౌ టు బిల్డ్ యువర్ ఓన్ ఫ్యామిలీస్. మీ బిల్డింగ్ ను డాబాను కట్టుకోవడానికి ముందు మీ ఇంటిని ఎలా కట్టుకోవాలి? హౌ బిఫోర్ యు బిల్డ్ మేక్ దట్ కాంక్రీట్ బిల్డింగ్ ఆఫ్ యువర్స్ హౌ యు షుడ్ బిల్డ్ అప్ యువర్ ఓన్ ఫ్యామిలీస్. కుటుంబ ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకోవాలి. టు బిల్డ్ అప్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ ఇస్ యువర్ ఫ్యామిలీ. ప్రతిరోజు భార్య భర్త బిడ్డలు కలిసి కుటుంబములో ప్రార్థన చేయాలి. ఎవ్రీ డే ద వైఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ టుగెదర్ షుడ్ సే ద ఫ్యామిలీ ప్రేయర్. అన్ని సమయాలలో దేవుని వైపు మాత్రమే చూడాలి. అట్ ఎవ్రీ గివెన్ టైమ్ యు షుడ్ బి లుకింగ్ అట్ గాడ్ ఓన్లీ. బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని దీవించిన అన్ని సమయాల్లోనూ దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. ఇఫ్ యూ హ్యావ్ ట్రబుల్స్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇఫ్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ అబండెంట్లీ ఆల్ దీస్ టైమ్స్ ఆల్ దీస్ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ బి లుకింగ్ అట్ గాడ్ ఓన్లీ. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా మీ కుటుంబాన్ని కట్టుకోండి. By listening to the word of God and by reading to the word of God you should build up your own families. దేవుని సన్నిధిలోనికి వెళ్లి ఆయనను స్తుతించి ఆరాధించడం ద్వారా మీ కుటుంబాన్ని కట్టుకోండి. Going into the presence of God and adoring and worshiping him, that will be one of the ways to build your own family. దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు తప్పకుండా మిమ్ము ఉన్నతంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. God is giving you a promise that if you come into his presence and worship and praise and adore him, he is going to bless you abundantly. Okka roju kaadu rendu rojulu kaadu tarataralu varaku divisthan antunnadu. Not one day or two days, but then he is going to bless you for generations to come. నాయందు భయభక్తులతో జీవించే వారిని 1000 తరాల వరకు దీవిస్తానని చెప్తూ ఉన్నాడు. God is telling that anybody who lives in fear of me and in love of me, I am going to bless them for their next 1000 generations. నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనములో ఆ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. We see this one in the book of Exodus chapter 20 verse 5. పాపము చేస్తే ఆశీర్వాదాన్ని కోల్పోతాం, పవిత్రంగా జీవిస్తే 1000 తరాల వరకు మనం జీవిస్తాం. If you commit sin you are going to lose the blessings and grace of God, but then if you live a righteous life as per the commandments of God, then God is going to bless you for your next 1000 generations. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28 లో మనం చూస్తూ ఉన్నాం. In the letter to the Romans chapter 8 verse 28 we see అన్ని సమయాల్లో దేవుని మనం ప్రేమించాలి. ఆల్ ద టైమ్స్ వి షుడ్ కీప్ లవింగ్ గాడ్. అన్నిటికంటే ఎక్కువగా దేవుని మనం ప్రేమించాలి. వి షుడ్ లవ్ గాడ్ మోర్ దన్ ఎనీథింగ్ ఎల్స్. అందరికంటే ఉన్నతంగా దేవుని మనం ప్రేమించాలి. ఇన్ ఎ వెరీ హైయర్ వే దన్ ఎనీబడీ ఎల్స్ వి షుడ్ బి లవింగ్ గాడ్. అలా ప్రేమించినప్పుడు దేవుడు మనకు గొప్ప వరాన్ని ఇవ్వబోతున్నాడు. వెన్ యు లవ్ గాడ్ లైక్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు అబండెంట్లీ అండ్ గివ్ యు గ్రేట్ గిఫ్ట్స్. ఎంతమందికి ఈ గొప్ప వరం కావాలి? హౌ మెనీ ఆఫ్ యు ఆల్ వాంట్ దిస్ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్? దేవుని యందు భయపడుతూ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించే వారికి అన్నియు మంచికే సమకూరుతాయని చెప్తున్నాడు. God is telling that anyone who fears God and who lives according to the word of God, according to the will of God, everything that is coming into their lives will turn out to be for good. మీరు కాలు పెట్టిన ప్రతి స్థలాన్ని పుణ్య స్థలంగా మార్చేస్తానని చెప్తున్నాడు. God is telling that every place that you go, every place that you place your step, God is going to turn that place into a divine and holy place. మీరు పంటలు పండించే ప్రతి స్థలాన్ని పాలు తేను ప్రవహించు ఒక మంచి వాగ్దాన భూమిగా మారుస్తానని చెప్తున్నాడు. The place where you are doing your agriculture, God is telling that I will turn that land into a land flowing with milk and honey. మీరు ఎక్కడ ఏ చిన్న బిజినెస్ చేసినా కూడా దాని ద్వారా గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవిస్తానని చెప్తున్నాడు. You may be doing very small business, but then God is telling that I will make you prosper very much because of that. 34వ కీర్తన 10వ వచనంలో దేవుడు పలుకుతూ ఉన్నాడు. In Psalm 34 verse 10 God is telling us this way. మీకు ఏ కొదువ లేకుండా సమృద్ధిగా నేను దీవిస్తానని చెబుతున్నాడు. I will bless you abundantly. ఇది దేవుని యొక్క వాగ్దానం. This is the promise of God. దేవుడు మనుషుల వలె మాట తప్పేవాడు కాదు. God is not somebody who tells a promise and then it does not keep it. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తున్నాం. In the book of Numbers chapter 23 verse 19 we see this way. దేవుని యొక్క వాగ్దానం ఈ విధంగా నెరవేరుతుంది. How the promise of God is being fulfilled there. దేవుడు ఈ విధంగా మనందరికి తన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. This way God is giving and making this promise to us. దేవుడు నరుని వలె అసత్యమాడడు. ఆయన నరుల వలె అసత్యమాడి అబద్ధాలాడి మాట తప్పించుకునే వ్యక్తి కాదు. మనుషుల వలె ఆడి తప్పడు. మనుషుల వలె ఆడి తప్పే మనిషే దేవుడే కాదు. అతడు మాట ఇచ్చి పని చేయకుండునా చేసిన ప్రమాణమును నిలబెట్టుకొనకుండునా
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మాట తప్పేది ఎవరండి? మాట తప్పేది ఎవరు? Who is the one who gives a word and then does not keep it? మాటలు మార్చేది ఎవరు? Who is the one who changes their words? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మోసం చేసేది ఎవరు? Who is the one who deceives the other person? మనమే. We are the ones. Praise the Lord. Praise the Lord. కాని ఆయన ముందు నిలబడి ఆయనను ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు చెప్తున్నాడు, ప్రియ బిడ్డలారా, ఎంతో దూరం నుండి వచ్చారు, ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదురై ఆ ఇబ్బందులు ఎలా తొలగించుకోవాలని విశ్వాసంతో వచ్చారు. నేను మాత్రం మాట మార్చను, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను, గొప్పగా మిమ్మల్ని దీవిస్తాను, నూతన కార్యాలతో నూతన అద్భుత శక్తులతో మిమ్మల్ని సదా దీవిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. Dear brothers and sisters, God is today telling you and giving you a promise that you have come from far away places to this place to listen to the word of God on this special day of resurrection, and God is giving us this promise that I am going to bless you abundantly in everything that you do and all your family members. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ ఉత్తాన క్రీస్తు మహోత్సవ పండుగ సందర్భంలో మీ అందరి జీవితాలను దేవుడు కట్టబోతున్నాడు, మీ అందరి గృహాలను దేవుడు కట్టబోతున్నాడు, మీ అందరి బిజినెస్లను దేవుడు కట్టబోతున్నాడు, మీ అందరికీ నూతన ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ ఈస్టర్ ఇన్ ద టైమ్ ఆఫ్ దిస్ రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అప్ యువర్ ఫ్యామిలీస్ గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అప్ యువర్ లైఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అప్ యువర్ బిజినెస్ అండ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ కొత్త ఇల్లు అంటే అందరికీ ఇష్టమే. Everybody likes to have a new house. కొత్త ఇంటిలో ఉండాలని అందరికీ ఇష్టమే. Everybody likes to live in a new house. మంచి డిజైన్లు కట్టుకోవాలని చాలా ఇష్టపడుతూ ఉంటారు. We like to do new good decorations about the house. దానిలో తప్పేమీ లేదు ప్రియ సహోదరులారా. There's nothing wrong in that. కానీ ఆ ఇంటిని కట్టడానికి మేస్త్రి దగ్గరికి వెళ్ళడానికి ముందు మనం ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. Before we go to the mason to build that house we have to go to somebody else before that mee intini kattadaniki engineer degiriki velladaniki mundu inkoka vyakti degiriki meeru munduga vellali before you go to the engineer to consult him about the construction of your house you have to go to somebody else aa illu plan ki mana engineer ni kaadu devunni adagadam prarambhinchali before you ask the engineer to draw the plan for your house you should ask God to draw the plan for your house. సాధారణంగా మనం మనుషుల దగ్గరికి ఎక్కువ పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాం. Normally we go to human beings for all these things. ఆగకుండా పరిగెత్తుతూ ఉంటాం. We will not stop but then we are running from one place to the other. అలసిపోకుండా పరిగెత్తుతూ ఉంటాం. We do not get tired but then we keep running here and there. వాళ్ళు మనల్ని మోసం చేసేంత వరకు పరిగెత్తుతూనే ఉంటాం. Till the time they don't deceive us, they don't cheat us, we keep running behind him. అందరూ మోసం చేసిన తర్వాత ఆఖర్లో దేవుడికి ఛాన్స్ ఇస్తాం. After we have been cheated and rejected and deceived by the people, then we give a chance to God. నీ ఇంటిని కట్టుకోవడానికి ముందు, before you build your house, నీ బిజినెస్ ను ప్రారంభించుకోవడానికి ముందు, before you start a business, కొత్త కుటుంబ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు, before you start a new family, కొత్త స్థలాలు కొనడానికి ముందు, before you buy a new place, కొత్త వస్తువులను కొనడానికి ముందు, before you buy any new things, దేవుని ఆశ్రయించాలి. You should totally depend on God. దేవుని ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. Because anybody who depends on God there will be nothing less for them. Devunne mee illu kattamani adagandi. Ask God to build your house. Ayanne mee oka business nu prarambhinchamani adagandi. Ask God to begin your business. 127va keethanlo manam chustunnam. In the Psalm 127 we see these things. Modatinchi oka sari manam dhyanam cheddam. ప్రభు ఇల్లు కట్టని యెడల బేలుదారుల శ్రమ వృద్ధమగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఇంటిని గనక దేవుడు కట్టకపోతే, ఆ ఇంటిలో గనక ఆ ఇంటిలో ఉన్న వారిని దేవుని చేత కట్టబడకపోతే, ఎంతమంది ఇంజనీర్లు వచ్చినా ఎంతమంది మేసన్స్ వచ్చినా కూడా ఆ గృహం మూలంగా ఉపయోగం ఏమీ లేదని చెప్తున్నాడు. Unless the God is building that house, unless God is building the people of that house, how many number of engineers or laborers come there, it will be of no use. Chadavamma. Prabhu nagaramunu kaapadani edala gastilu melikoni indiyu labham ledu. దేవుడే ఆ నగరాన్ని కాపాడకపోతే, దేవుడే మన దేశాన్ని కాపాడకపోతే, ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నా ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు. God is telling that any city or even our country,
If God is not protecting our country and our city, how many number of security guards that we have, it will be of no use. Manam anukuntunnam కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే మనం క్షేమంగా ఉండవచ్చు అనుకుంటున్నాం. వి మే థింక్ దట్ వి విల్ బిల్డ్ ఎ హౌస్ బై స్పెండింగ్ ఎ క్రోర్ ఆఫ్ రూపీస్ బట్ దెన్ ఒక మంచి కారు కొనుక్కుంటే క్షేమంగా ప్రయాణం చేయవచ్చు అనుకుంటున్నాం. ఇఫ్ వి బై ఎ నైస్ కార్ వి విల్ బి ఏబుల్ టు ట్రావెల్ వెల్. చాలా ప్రదేశాల్లో భూకంపాలు వచ్చాయి. ఇన్ మెనీ ప్లేసెస్ ఎర్త్ క్వేక్స్ హావ్ కమ్. చాలా ప్రదేశాల్లో సునామీ వచ్చింది. ఇన్ వేరియస్ ప్లేసెస్ సునామీ హస్ కమ్. అది ఎప్పుడు ఎలా వచ్చిందో ఎవరికి తెలియలేదు. నోబడి న్యూ హౌ అండ్ వెన్ ఇట్ కేమ్. చాలా పరికరాలు ఉన్నాయి అయినా కూడా వాటిని ఎవరు కూడా ఆపలేకపోయారు. వి హాడ్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజీ బట్ దెన్ వి కుడ్ నాట్ స్టాప్ ఎనీ ఆఫ్ దిస్. టెక్నాలజీ ఏమీ కూడా వాటిని అదుపులో చేయలేకపోయాయి. నథింగ్ కుడ్ కంట్రోల్ దీస్ థింగ్స్ విచ్ వేర్ నేచురల్. మనం ఎంత సంపాదించినా ఎంత సాధించినా దేవుని కృప లేకపోతే అంతా కూడా శూన్యమే. హౌ మచ్ ఎవర్ వి ఎర్న్ ఇన్ దిస్ లైఫ్, హౌ మచ్ ఎవర్ వి హావ్ గాట్ టుగెదర్ ఫర్ ఆర్సెల్స్, వితౌట్ ద బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ వి విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్ అహెడ్ ఇన్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు మనం అనుకుంటున్నాం దేవుడు అంటే లెక్క లేకుండా భయభక్తులు లేకుండా ఆ దేవుని యొక్క సమయాన్ని కూడా ఆ విశ్రాంతి దినాన్ని కూడా దొంగతనం చేసి ఏదో బిజినెస్ చేయాలని ఏదో కొత్త కొత్తవి సాధించాలని మనం వెళుతూ ఉన్నాం. Many a times we do not care about God and the day or the time that we have stipulated for God. The time, the Sabbath day or the Sunday that we have given set aside for God, instead of praying, those days also we try to do some or the other business so that we can earn a little extra money. చాలా మంది అనుకుంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటున్నాం. మెనీ పీపుల్ థింక్ దట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ టిల్ నైట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వర్క్ హార్డ్ దెన్ వి విల్ బి ఏబుల్ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ప్రియ సహోదరులారా, క్రైస్తవులైనటువంటి మనం, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనం, విశ్రాంతి దినం ఆదివారం నాడు దేవునితో దేవునికి సంబంధించినటువంటి దినం, ఆ దినాన్ని కూడా దొంగతనం చేసి ఎన్నోసార్లు మనం పనికి వెళ్ళాం. Dear Christians, dear people who follow Jesus Christ, we have to keep the Sabbath day, and many a times we have not kept the Sabbath day, and on a Sunday, on a day which is totally to be given to God, on those days also we have gone to work to earn money. దేవునికి ఇవ్వబడినటువంటి ఆ పరిశుద్ధ దినాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. The day that we have been given to God, that day also we have been misutilizing. ఆ రోజే మనం ఎక్కువ ప్రయాణాలు మనం చేస్తూ ఉన్నాం. Those days we make a lot of journey. ఆ రోజే మనం ఎక్కువ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. Those are the days that we conduct or arrange a lot of programs. ఆ రోజే మనం ఎక్కువ పనులు కూడా చేస్తూ ఉన్నాం. That day we do a lot of work. దేవుని యొక్క దినాన్ని దొంగతనం చేయటం ద్వారా సాధించినటువంటి డబ్బులతో ఎన్ని మేడలు కట్టుకున్నావు? You cannot steal the time or the day which has been stipulated for God, and with that the money that you earn on that day, how many buildings can you make? Enta bangaranni neevu konukunnav? How much gold did you buy? Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah. Devuni vaakku selavistundi, chadavamma. వేకువనే నిద్రలేచి రేయి ప్రొద్దుపోయిన దాకా, రేయి ప్రొద్దుపోవు వరకు మేలుకొని ఉండి కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్థము. ప్రభు తన ప్రేమించు ప్రజలకు వారు నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు సంపదలు సమకూరుస్తాడంట. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని సదిద్దామా. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రియ బిడ్డలారా, వారం రోజులు పని చేసుకోవడానికి శక్తినిస్తున్నాను, వారం రోజులు పని చేసుకో ఎక్కడికి వెళ్ళినా కాపాడుతూ ఉన్నాను, ఆదివారం పవిత్రమైనటువంటి దినం, నాతో ఉండవలసినటువంటి దినం, ఈ దినాన్ని కూడా మీరు దొంగతనం చేస్తే ఏం సాధిస్తారు? ఈ దినములో కూడా మీరు నిద్రిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు కూడా నిద్రలో కూడా నేను మీకు సంపదలను లేవనెత్తుతాను అని పలుకుతూ ఉన్నాడు. God is telling that we are given you 6 days, and on these 6 days when you go to work, I will be the one who will protect you and give you security. The work that you do, I will give fulfillment and prosperity for that. And on the given Sunday, the day which is specifically kept for God, on that day you adore the Lord and you sleep, and in your sleep I am going to bless you abundantly. Praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. Andaru kuda lechi nilabadadama. We shall all stand up. ఏసయ్యా, నా దేవుడు నీవయ్యా, అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు ప్రభువా,
ఎంత ఉన్నా ఎంత సంపాదించినా నీ ముందు అంతా శూన్యమే ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడుగుదాం. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజు నీవయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజు నీవయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఆ దేవుణ్ణి మనం నీవే నా నిజమైనటువంటి దేవుడవయ్యా, నీవే నా రాజువయ్యా, నీవే నా కాపరివయ్యా, నీవే నన్ను సదా కాచి కాపాడి గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడవయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ, అయ్యా నా తనువు నా మనస్సు నీతేనయ్యా, నా సకలము నీతేనయ్యా, నీవు లేకపోతే ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేనయ్యా అని ఆ దేవుని వేడుకుందాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో గొప్ప దేవుని మహిమ పరుచుకుందాం. చుట్టూ ఎంత సైన్యం ఉన్నా దాని మూలంగా ఉపయోగం ఏమీ లేదు ప్రభా. నాకెంత జ్ఞానం ఉన్నా కూడా నీవు లేకపోతే శూన్యం ప్రభా. నాకెంత ఆస్తి ఉన్నా నీవు లేకపోతే శూన్యము ప్రభా. నీవే నాకు కావాలి ప్రభా. నిన్నే నేను ఆరాధిస్తాను. ఈ లోకాన్ని కాదు, ఈ లోకపు వస్తువులను కాదు ప్రభా. ఓ ఉత్తాన క్రీస్తు
యేసయ్యా నీవే నా దేవుడవయ్యా నిన్నే నేను ఆరాధిస్తానని ఆ దేవునికి మాట ఇద్దాం. సైన్య బలము వలన నా సొంత బలము వలన సైన్య బలము వలన నా సొంత బలము వలన సైన్య బలము వలన నా సొంత బలము వలన నా జ్ఞాన బలము వలన నాకు విజయము లభించదు జ్ఞాన ఫలము వలన నాకు విజయము లభించదు స్వస్థ పరచరావా నాకు విడుదల నీయగరావా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా ఎన్ని మంత్ర తంత్రాలు ఎన్ని శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నా నీవు లేకపోతే శూన్యం ప్రభువా ఎంత ఆస్తి ఐశ్వర్యాలు నాలో ఉన్నా నీవు లేకపోతే శూన్యము దేవా ఓ ఉత్థాన క్రీస్తువా నా హృదయములో మళ్ళీ జన్మించు ప్రభువా నా హృదయములో మరొకసారి ఉత్థానమవు ప్రభువా నిన్నే నేను ఆరాధిస్తాను నిన్నే నేను మహిమపరుస్తాను నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు యేసయ్యా అని ఆ గొప్ప దేవునికి మాట ఇస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మంత్రతంత్రము వలన నా సొంత ప్రజల వలన మంత్రతంత్రములన నా సొంత ప్రజల వలన ధనము బలమ వలన నాకు విజయము లభించదు నా ధనము బలము వలన నాకు విజయము లభించదు యేసయ్యా
బలహీనతను నాలో ఉన్న భయములను నాలో ఉన్న బలహీనతను స్వస్థపరచరావా నాకు విడుదలనీయగరావా చేతులపైకి లేపి స్వస్థపరచరావా నాకు విడుదలనీయగరావా యేసయ్యా నా దేవుడనీవయ్యా యేసయ్యా నా రాజునీవయ్యా నువ్వు నా మనసు నాలోనే ప్రతియను నీవిచ్చిన దానమే నీవిచ్చిన దానమే ప్రతియను నీవిచ్చిన దానమే నీవిచ్చిన దానమే నాతను మనసు నాలోని ప్రతియను అనుక్షణం నన్ను పరిపాలించి నా రాజాది రాజా మీకే ఆరాధన నా తనువు నా మనస్సు ప్రతి ఒక్కటి నీకే అర్పించే యోగ్యతను దయచేయి ప్రభువా
నా తనువును మనసును నా ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నాను దేవా. అందుకే ఇన్ని సమస్యలు, అందుకే ఇన్ని ఆటంకాలు. ఓ ఉత్థాన క్రీస్తువా, నా కుటుంబంలో మరొకసారి మీరు ఉత్థానమై ఆ చీకటిగా ఉన్నటువంటి నా కుటుంబాన్ని వెలుగు కుటుంబంగా మార్చండి ప్రభు. ఆమేన్. బాధలతో సమస్యలతో ఉన్నటువంటి నా కుటుంబాన్ని నీకు మహిమ కలిగిన కుటుంబంగా మార్చండి ప్రభువా. ఆమేన్. ఇప్పుడు అవే సమస్యలు ప్రభువా, యేసు. ఇప్పుడు అవే రోగాలు ప్రభువా, యేసయ్య. ఇప్పుడు అవే ఆటంకాలు ప్రభువా, యేసు. నా కుటుంబం అంతా చీకటిమయంగా మారిపోయింది ప్రభువా. నీ ఉత్థానముతో వెలుగు ప్రాప్తించినది ప్రభువా. ఆమేన్. నీ ఉత్థానముతో మరొక నూతన అధ్యాయం ప్రారంభమైంది ప్రభువా. ఆమేన్. నీ ఉత్థానముతో మా కుటుంబాలు నీ యొక్క పవిత్రమైనటువంటి కాంతితో నింపబడాలి ప్రభువా. ఆమేన్. ప్రతి దుష్ట శక్తి తొలగిపోవాలి దేవా. ఆమేన్. ప్రతి ఆటంక శక్తి తొలగిపోవాలి దేవా. ఆమేన్. ప్రతి వ్యాధి తొలగిపోవాలి దేవా. ఆమేన్. ప్రతి సమస్య తొలగిపోవాలి దేవా. ఆమేన్. మీలో నూతన బిడ్డలుగా సాక్షులుగా మేమంతా జీవించాలి దేవా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. అందరూ కూడా కూర్చుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు ఉత్థాన క్రీస్తు మనందరికీ నాలుగు వరాలను ఇచ్చి పంపించాలనుకుంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే ద రిజరెక్టెడ్ లార్డ్ ఈస్ వాంటింగ్ టు గివ్ అస్ 4 న్యూ గిఫ్ట్స్ అండ్ బిఫోర్ వి గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఎంతమందికి ఈ నాలుగు వరాలు కావాలో చేతులు పైకి లేపండి. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ నీడ్ దీస్ 4 గిఫ్ట్స్, ప్లీజ్ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్. ఈ నాలుగు వరాల ద్వారా మనం మన కుటుంబాన్ని కట్టుకోబోతూ ఉన్నాం. విత్ దీస్ 4 గిఫ్ట్స్ వి ఆర్ గోయింగ్ టు బిల్డ్ అప్ అవర్ ఓన్ ఫ్యామిలీస్. ఈ నాలుగు వరాల ద్వారా మన పాత జీవితాన్ని మనం వదిలిపెడుతూ ఉన్నాం. విత్ దీస్ 4 గిఫ్ట్స్ వి విల్ బి ఏబుల్ టు లీవ్ అవర్ ఓల్డ్ వే ఆఫ్ లైఫ్. ఈ నాలుగు వరాల ద్వారా మనం రాబోయే కాలమంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో మహిమైశ్వర్యంతో గొప్ప గొప్ప ప్రణాళికలు మన జీవితంలో నెరవేరబోతూ ఉన్నాయి. ఆమేన్. విత్ దిస్ 4 గిఫ్ట్స్ ఇన్ ది ఫ్యూచర్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ us అండ్ వి విల్ బి ఏబుల్ టు లివ్ అకార్డింగ్ టు ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశంతో వచ్చాం మనం. Each person who has come here has come with a small desire at least in your ikkunnatvanti prathi okkaru edo pondukoni vellalani vacharu. Everybody who has come here has come so that you will receive something from here and go. Idi ikkunna vallaku maatrame kaadu. It is not only for the people who are here. Catholic Cup TV dwara deshavyaptanga ee yokka vakyanni vintuna prathi okkariki. For everybody who is watching this program, this word of God through the Catholic Hub TV. చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు నాలుగు వరాలు ఇవ్వాలనుకుంటున్నాడు. All these 4 gifts are being promised and God is going to give them to every person who is watching this program. ఈ నాలుగు వరాల ద్వారా మనలో ఉన్నటువంటి ఆటంకాలను దేవుడు తొలగించబోతున్నాడు. Today God is going to remove every barrier and obstacle from your life through these 4 gifts. మొట్టమొదటిగా మనందరిలో వెలుగునివ్వడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నారు. Jesus Christ has come and during at this time of resurrection he is going to give us the first gift, the gift of light. ఆయన ఉత్థానముతో కారు చీకటిలో ఉన్నటువంటి వాతావరణం అంతా వెలుగుగా ప్రకాశించింది. By the resurrection of Jesus Christ, everywhere where there was darkness has been changed into light. మన కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి యేసయ్య మరొకసారి మన మధ్యలో ఉత్థానమయ్యారు. Today to remove the darkness from your families and make it light, Jesus Christ has resurrected once again for us. ఏమిటి ఆ చీకటి? What is that darkness? బాధలు అనే చీకటి. The darkness called troubles. ఆర్థిక సమస్యలు అనే చీకటి. Financial constraints. మానసిక శారీరక రోగాలు అనే చీకటి. Physical and mental illness. భార్యాభర్తల మధ్య సమస్యలు అనే చీకటి. The problems between husband and wife. అనుమానం అనే చీకటి. The problem of suspicion. కోపం అనే చీకటి. The problem of anger. వ్యభిచారం అనే చీకటి. The darkness of adultery. దొంగతనాలు అనే చీకటి. The darkness of stealing. ఇతరులను మోసం చేయటం అనే చీకటి. The darkness of deceiving others. ఈ పాపాల ద్వారా మన కుటుంబం చీకటిగా మారిపోయింది. Because of all these sins our families have turned into darkness. చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు,
Many people may be thinking, మా ఇంట్లో కరెంట్ ఉంది కదా. My in my house there is power supply. కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంది కదా. If the current goes also I have got an inverter. ఇన్వర్టర్ లేకపోతే జనరేటర్ ఉంది కదా. If the inverter is not there even I have a generator. మా ఇల్లు ఎప్పుడు చీకటిగా లేదు అని. In my house there is no darkness. ఇల్లులో ఇంటిలో లైట్ ఉన్నా. Even if there is light in your house, nee hrudayamlo light lekapothe, if there is no light in your heart, nee hrudayam prakashinchakapothe, if your heart is not bright enough, aa prakasham devuni prakasham kaakapothe, if that brightness is not from God, neevu andhakaramlone jeevisthunnavu, you are living in darkness, nee hrudayanni shubham chesukokapothe, first if you do not clean your hearts, hrudayaniki pettina murukunu tolaginchukokapothe, if you do not remove the cobwebs of your heart, andhakaramlone manam unnam, you are still in darkness. చీకటిలోనే మనం ఉన్నాం. We are still in the darkness. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. If we are coming into the presence of God, ప్రార్థన చేస్తూ ఉన్నాం. We are praying. ఏడుస్తూ ఉన్నాం. We are crying. అది కావాలి ఇది కావాలని కోరుకుంటున్నాం. We are asking for this and that things from God. కానీ మన పాత జీవితాన్ని వదిలిపెట్టడం లేదు. But we are not able to leave our old lives. ఆ చీకటిలో నుంచి బయటపడాలని ఇష్టపడటం లేదు. We are not able to we don't want to come out of that life of darkness. Seekatu saithanuku gurtu. The darkness is a sign of the evil one. Seekati paapaniki gurtu. Darkness is a sign of sin. ఎక్కువ పాపాలు చీకటిలోనే మనం చేస్తూ ఉంటాం. Many sins we commit in darkness. దొంగవాడు దొంగతనం చేయడానికి చీకటిలోనే వస్తాడు. A thief comes to steal in darkness. మనం చేసే మోసాలు మాయలు పాపాలన్నీ కూడా చీకటిలోనే దొంగసాటుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. The cheatings, the deceptions, the sins that we do also we try to hide from others and we do it in darkness. పాపము చేసే ప్రతి ఒక్క వ్యక్తి చీకటిలోనే ఉన్నాడు. Everybody who commits sin is living in darkness. ఎన్ని సార్లు పాపము చేసినా ఎన్ని సార్లు ప్రార్థన చేసినా ఎన్ని సార్లు దాన ధర్మాలు చేసినా ఎన్ని సార్లు ప్రజల ముందు చాలా మంచి వాళ్ళమని నిరూపించుకున్నా మనలో పాపం ఉన్నంత వరకు చీకటిలోనే మనం ఉంటున్నాం. How much ever charity we may do, how much ever prayer we may do, how much ever we may look good in front of the other people, but then if there is no love in our hearts, we are still living in darkness. ఒక్క 5 నిమిషాలు కరెంట్ పోతే ఇల్లంతా చీకటిగా మారిపోతుంది. For 5 minutes if there is no power supply in our house, the house turns to darkness. We don't want to be in the darkness. మనం చీకటిలో ఉండదల్చుకుంటలేము. చీకటిలో ఉన్నప్పుడు చాలా మందికి భయమేస్తుంది. People are frightened when they are living in darkness. నీ ఇంటిని కరెంట్ తో వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. You try to bring light into your house. చీకటిగా ఉన్నటువంటి నీ హృదయాన్ని వెలుగు దేవుని యొక్క వెలుగుతో వెలిగించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. If the darkness of your heart, that one thing you do not want to change and bring the light of God into your lives. పాపాన్ని వదిలిపెట్టుకున్నప్పుడల్ల నీ హృదయం ప్రకాశిస్తూ ఉంది. Whenever you leave sin, then your lives will become brightened. ఎంతమంది ఈ యొక్క అంధకారంలో ఉన్నారో చేతులు పైకి లేపండి. How many of you are still living in this darkness? ఎంతమంది వెలుగులో ప్రవేశించాలని ఆశపడుతున్నారో చేతులు పైకి లేపండి. How many of you want to enter into the light and the brightness of Jesus Christ? Please raise up your hands. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. In the book of Exodus chapter 20 verse 5 we see this way. తల్లిదండ్రులుగ మీరు చేసిన ప్రతి పాపానికి నాలుగు తరాల వాళ్ళు శాపానికి గురి అవుతారు. For the sins with the parents are committing, the next 4 generations will be cursed because of that. మనం చేసిన మోసం కావచ్చు. Maybe the cheating that we have done. మనం చేసిన మాయ కావచ్చు. The problems that we have created for the others. మనం చేసినటువంటి మనం ఆడినటువంటి అబద్ధపు మాటలు కావచ్చు. ఇట్ మే బి ది లైస్ దట్ వి హావ్ స్పోకెన్. మనం బిజినెస్ లో చేసినటువంటి మోసాలు కావచ్చు. ది డిసెప్షన్స్ దట్ వి హావ్ డన్ ఇన్ అవర్ బిజినెస్. ఇతర దగ్గర డబ్బులు గాని వస్తువులు గాని తీసుకోలేదని చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఇట్ మే బి ది థింగ్స్ ఆర్ మనీ దట్ వి హావ్ టేకెన్ ఫ్రమ్ సంబడి ఎల్స్ అండ్ వి హావ్ సెడ్ దట్ వి హావ్ నాట్ టేకెన్ ఇట్. ఇతరులకు సంబంధించిన ఏ ఒక్కటి మనం స్వీకరించినా దాని ద్వారా మనం శాపాన్ని పొందుకుంటున్నాం. ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు అదర్స్ ఇఫ్ వి హావ్ రిసీవ్డ్ దట్ ఇఫ్ వి హావ్ టేకెన్ దట్ వి విల్ బి బౌండ్ టు బి కర్స్డ్ బికాజ్ ఆఫ్ దట్. ఇక్కడ మనం అందరం కూడా ఏదో విధంగా పాపం చేసి అంధకారంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ us being here are committing sin and maybe going into the darkness. ఈ రోజు అంధకారములు ఉన్నటువంటి మనందరికీ దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. Today God is giving us shelter all those who are in darkness. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. We see the gospel of Saint John chapter 8 verse 12.
యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యేసు మరల వారితో లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక నిత్య జీవపు వెలుగును పొందెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఆ పునరుత్థాన క్రీస్తు మనందరికీ చెప్పే సత్యం, నేనే లోకానికి వెలుగును, లోకాన్ని ప్రకాశించే నేను నీ చిన్న కుటుంబంలో ప్రకాశించలేనా? Today the resurrected Jesus is making this promise that I am the light of the world, and I who am the light of the world, am I not capable enough to bring light into your small families? ee lokanike ee prapanchanike goppa velugunu ichinatuvanti nenu nee chinna kutumbamulo nenu velugunu ivvalena. The Christ who has brought light into the world and into this earth, such a vast place, can I not give light into your own family, small families? ayanu anusarinche vallandaru kuda velugu biddaluga maarutunnaru. Anybody who follows Jesus Christ will be able to live in light. Entha mandi ayanu anusarinchalani aaratapadutunnaru. How many of you are thinking that you want to follow Jesus? Ayanu anusarinche prati okkariki oka varanni isthunnadu. Everybody who wants to follow and who is following Jesus Christ, God is giving this new gift. ఆయనను అనుసరించడం అంటే మతాన్ని మార్చుకోవడం కాదు. If to follow Jesus does not mean that you change your religion. ఆయనను అనుసరించడం అంటే కులాన్ని మార్చుకోవడం కాదు. To follow Jesus does not mean that you change your caste. ఆయనను అనుసరించడం అంటే గోత్రాలను మార్చుకోవడం కాదు. It is not that you change your tribe or whatever from whichever generation you are coming. ఆయనను అనుసరించడం అంటే పాపాన్ని వదిలిపెట్టడం. To follow Jesus means to leave out your sins. ఆయనను అనుసరించడం చరించడం అంటే సన్మార్గములో జీవించడం. To follow Jesus means to live a righteous life. ఆయన అనుసరించడం అంటే అన్ని సమయాలలో ఆయన వైపే చూడటం. To follow Jesus means that at every moment of your life you keep looking to Jesus. ఆయన అనుసరించిన వాడు ఎప్పుడు కూడా అంధకారంలో జీవింపడు అని ప్రభు పలుకుతున్నాడు. Jesus Christ is telling that anybody who follows Jesus will not live in darkness. ఇకొనటువంటి మన కుటుంబాలను దేవుడు వెలుగు కుటుంబాలుగా మారుస్తున్నాడు. All these people who are here, all your families, God is going to bless and fill them with the light of Jesus Christ. ఇకొనటువంటి మన కుటుంబాల్లో ఉన్నటువంటి శోధనలు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. Today God is removing all the troubles and problems of the families of all those people present here. ఇకొనటువంటి మనందరి కుటుంబంలో ఉన్నటువంటి మానసిక శారీరక రోగాలను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. Today God is removing all the mental and physical problems of our families and ourselves. ఆర్థిక సమస్యల నుండి మనకు విడుదలని ఇస్తూ ఉన్నాడు. God is giving us restraint from all our financial problems. ఉన్నతంగా దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. God is going to bless us very abundantly. Hallelujah. 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 అందరం కూడా దేవుని అడుగుదాం, వెలిగించుమయ్యా నా యేసయ్యా. We shall ask God to fill our lives with light. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Velugintumaya na Yesayya na jeevana deepam neevenayya. Velugintumaya na Yesayya na jeevana deepam. Praise the Lord. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దేవుని సహాయాన్ని కోరుతున్నారు, ప్రభువా నా కుటుంబాన్ని వెలిగించు, నా జీవితాన్ని వెలిగించు, మరొకసారి నూతనీకరించు దేవా అని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో చేతులు లేపండి. లేపిన వారి కుటుంబాలను మాత్రమే దేవుడు గొప్పగా వెలిగించబోతున్నాడు. నా యేసయ్యా నా జీవన దీపం నీవేనయ్యా. శరణ
The second gift that the resurrected Jesus is giving us today is that he's telling us not to be frightened. నేను మీ యొక్క భయాన్ని ప్రారదోలడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. I have come into this world to remove your fear away from you. మీరు ఈ లోకం వైపు చూసినప్పుడు భయం మిమ్మల్ని వెంటాడుతుంది. In this world when you are living, fear is always following you. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉన్నాం. In the Gospel of Saint Matthew chapter 14 verse 27 we see this way. శిష్యులందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. All the disciples were frightened. నది సముద్రములో ఉన్నారు. In the middle of the sea. అలల మధ్యలో ఉన్నారు. They are in the middle of the waves. ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరుస్తూ ఉన్నారు. They are shouting out that their lives may be saved. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. They are in a position where they do not know what to do. కేకలు పెడుతూ ఉన్నారు. They are shouting. గగ్గోలు పెడుతూ ఉన్నారు. They are crying out. అలాంటి సమయంలో at that time దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. God is appearing to them. ఈ లోకాన్ని చూసినప్పుడు భయం మనల్ని వెంటాడుతుంది. When we look at this world, the fear will be frightening us. ఈ లోకపు వస్తువులను మనుషులను చూసినప్పుడు భయం మనల్ని వెంటాడుతుంది. When we look at the things of this world or the people of this world, fear will be following us. కొంతమందికి కొత్త స్థలాలకు వెళ్ళాలంటే భయం. There are people who are frightened to go to new places. కొత్త మనుషులతో మాట్లాడాలంటే భయం. To talk and meet new people is a fear for people. ఒంటరిగా ఉండాలంటే భయం. People are frightened to be alone. నీటిని చూస్తే భయం. Water is a fright. చీకటిని చూస్తే భయం. Darkness is a fear. నిప్పును చూస్తే భయం. Fire is a fear. ఈ లోకములో కనిపించే ప్రతి వస్తువును చూసినప్పుడల్లా భయం.
Whatever things that you see in this world, you are frightened. Aina avasthalo chodatam matram manam. We don't leave those things. మనము ఆ కార్యములను వదిలిపెట్టలేదు. వాటివైపే మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. వి ఆర్ కీపింగ్ ఆన్ లుకింగ్ ఎట్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఏదైతే ఎక్కువ భయం పెడుతుందో దాని వైపే ఎక్కువ చూడడానికి వెళుతూ ఉంటాం. వాట్ ఎవర్ థింగ్స్ విచ్ ఫ్రైటన్ us మోర్ దోస్ ఆర్ ద థింగ్స్ టువర్డ్స్ విచ్ వి గో అగైన్ అండ్ అగైన్. కానీ భయాన్ని తొలగించే దేవుని వైపు చూడడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తాం. గాడ్ హూ ఇస్ ఏబుల్ టు రిమూవ్ ద ఫియర్ అండ్ ఫ్రైట్ from our lives we spend very less time to look at that God. Bhayankara paristhithilo unnatundi shishulu okanokaru aruchukuntunnaru gaane devunu vaippu choodatam ledu. These apostles who were frightened looking at each other and not knowing what to do but then not looking at God. Varini kaapadaniki vachinatundi devuni devuniga choodatam ledu aa devuni deyanga maarchesaru. The God who has come to save them, they are not looking at God as God but then looking at God as a demon. మానవుని యొక్క మనస్తత్వాలంతే. దట్ ఇస్ ది మైండ్ సెట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. నిన్నటి వరకు ఆయనతో ఉన్నటువంటి ప్రభువు. టిల్ యెస్టర్డే దే వర్ లివింగ్ విత్ గాడ్. కొన్ని క్షణాల వరకు ఆయనతో ఉన్నటువంటి ప్రభువును. ఎ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ టైమ్ ఫ్యూ మినిట్స్ అగో జీసస్ క్రైస్ట్ వాస్ విత్ దెం. కష్టాల్లో ఉన్నప్పుడు దయ్యంగా మార్చేశారు. వెన్ దే వర్ ఇన్ ట్రబుల్ దే చేంజ్ దట్ గాడ్ ఇంటూ ఎస్ ఈవిల్ వన్. వారు దయ్యంగా మార్చిన ఆయన మాత్రం అభయమిస్తూనే ఉన్నాడు. ఈవెన్ దో దే హావ్ చేంజ్డ్ హిమ్ ఇంటూ ఎ డీమన్ హీ ఇస్ స్టిల్ గోయింగ్ టు బ్లెస్ దెం. మీరు భయపడవద్దు నేనే కదా అని చెబుతూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ టెలింగ్ డు నాట్ బి ఫ్రైటెన్డ్ ఇట్ ఇస్ ఐ. మనందరిలో కూడా చాలా భయాలు ఉన్నాయి. ఇన్సైడ్ us ఆల్సో దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ ఫియర్స్. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నాం. వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్. కొన్ని భయాలను ఎవరికి కూడా చెప్పుకోలేకపోతున్నాం. సమ్ ఫియర్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ ఆర్ షేర్ విత్ ఎనీబడీ ఎల్స్. కొన్ని భయాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సమ్ ఫియర్స్ వి ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకు ఈ భయం అని కూడా మనకు అర్థం కావటం లేదు. వై ఇస్ ఇట్ దట్ ఐ యామ్ ఫ్రైటెన్డ్ ఆఫ్ సో అండ్ సో థింగ్. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు భయంతోనే మనం జీవిస్తూ ఉన్నాం. From the time we are born till the time we die, we are living in fear. వివాహం అయినటువంటి వ్యక్తులకు బిడ్డలు పుట్టకపోతే భయం. The people who are married, if their children are not born, they are frightened. వారికి బిడ్డలు పుడితే ఒక భయం. If their children are born, that they have a different type of fear. వారిని ఎక్కడ ఏ స్కూల్లో ఎలా జాయిన్ చేయాలని భయం. Which school should we send to them, that is a fear within them. ఇంత ఫీజులు ఎక్కడి నుంచి తీసుకురావాలని భయం. How much fees we have to pay and that money from where can we get that. Vidu kavalasina vastulu ekkadi nunchi teesukoni konala ani bhayam. From where can I buy the things that is required for these children. Vallu kavalasina ivvakapothe vallu em anukuntaro ela perugutaro ani bhayam. We are also frightened that if we do not give the required things for them, what will they think about it. Aa vidhanga kashtapadutu pai chadulu kelutunna vallaku kuda bhayam. The people who are working hard and then going for higher studies, they are also frightened. Class mari inkoka class ku velutu unte bhayam. From one class you are going into another class, then also there is a fear. Aa class lo paristhiti ela untundo ani bhayam. How will the class and the circumstances be in that class? That's a fear. Neevu entha chaduvina padav taragathi raagane bhayam. How much ever you study, how well you study, but then whenever you enter into class 10, then there is a fear. Parikshalu raagane bhayam. When the exams come near, you are frightened. Parikshalu poothe enta varaku bhayam untune untundi. Till the time the exams are over, you are continuously frightened. Parikshalu poothe gaane nee bhayam maatram poorthi ga ledu. But all your exams may be over, but then your exams are completed, but then your fear has not left. Malli result vachinta varaku bhayam. Till the time the results doesn't come, you are still frightened. Result vachindi pass ayyavo malli bhayam continue avutundi. If you get your results and then you have passed and still there is a fear. Nee talli tandrulu ye college lo pedtharani bhayam. Which college will you be going to or your parents will choose? That's a fear. Aa college lo elanti friends dorugutharani bhayam. What type of people or friends are you going to get in that college? That's another fear. Teachers ఎలా ఉంటారని భయం. How are the teachers going to be? చదువు పూర్తి చేసుకుంటున్నా. Will I be able to complete that studies? చదువు పూర్తి అవుతుంది భయం మాత్రం పూర్తి కావటం లేదు. However much we are completing our studies, but then the fear is not leaving us. ఎక్కడ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలా అని భయం. Where I have to apply for a job? ఇంటర్వ్యూ లో నీ పాస్ అవుతావా లేదని భయం. Will I pass in the interview? నీవు అనుకున్నది సాధిస్తావా లేదా అని భయం. వాట్ ఎవర్ డిజైర్స్ అండ్ హోప్స్ దట్ ఐ హావ్ ఇన్ మై మైండ్ అండ్ హార్ట్ విల్ ఐ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. ఇంతవరకు కష్టపడి చదువుకున్నావు ఈ చదువుకు ఫలితం ఉంటుందా అని భయం.
You are also frightened that you have studied so much, you have learned so much, but then will all these be useful in my life? Udyogam vachina tarvata kuda bayam. After you receive an receive a job, still you are frightened. Ekkada aa job istharani bayam. Will you get that job or not? Enta durani istharani bayam. How far will it be? అందరిని వదిలిపెట్టాలని భయం. టు లీవ్ ది నియర్ అండ్ డియర్ వన్స్. ఒంటరిగా ఉండాలని భయం. టు లివ్ అలోన్ ఇస్ అనదర్ ఫియర్. ఈ విధంగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు భయంతోనే మనం బాధపడుతూ ఉన్నాం. దిస్ వేస్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రమ్ ద టైం వి ఆర్ బోర్న్ టిల్ ది టైం వి డై వి ఆర్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ఫియర్. అలాగ అనేక రకాల భయాలతో బాధపడుతున్న వారికి దేవుడు ఇస్తున్నటువంటి అభయం. ఫర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫియర్ Today God is giving a solace. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తున్నాం. Jesus Christ is telling in the Gospel of Saint Matthew chapter 28 verse 20. ప్రియులారా మీరు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు భయంతో బాధపడుతూ ఉన్నారు. From the time you are born till the time you die you are living in fear. నా వైపు మీరు చూడండి, మీ వైపు నేను చూస్తాను. You look at me and I will look at you. లోకాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను. Till the end of the world I will be with you. మీ జీవిత అంత్యకాలం వరకు నేను నీకు తోడుగా ఉంటాను. Till the end of your life I will be with you. నీవు భయపడవద్దు, నేనే కదా అని చెప్తున్నారు. Do not fear, it is I. నీలో ఉన్నటువంటి భయాన్ని ప్రారద్దోలడానికి నేను మళ్ళీ ఉత్థానమయ్యాను. Today I have resurrected again to remove and drive away the fear from your lives. ప్రియ సహోదరులారా, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుల యొక్క చరిత్ర మీకు తెలుసు. Dear brothers and sisters, you know the history of the disciples who were with Jesus Christ. 3 samvatsaralu paatu shishulu Yesu Prabhuto unnaru. 3 years they were along with Jesus. Yesu Prabhunu patti bandhinchinappudu paari poyaru. When the time Jesus Christ was arrested, each of them ran away. Vallanu kuda patti champestaranu bhayamto paari poyaru. They were frightened that even they may be arrested and they may be killed. Pranalato pranalanu kaapadukodaniki paari poyaru. They tried to save their lives. Uthana Christu ee lokaniki vachina tarvata, after the resurrected Lord came into this world, maranani jayinchina tarvata, after he gained victory over death, malli aa shishula degariki vellaru. After that again Jesus Christ went to those disciples. Appudu kuda shishulu bhayamto vanikipothu unnaru. Then also these apostles and disciples were frightened. Bayapadavaddu, nenu meeku toduga unnanani abhayamistunnadu. Jesus Christ is giving them solace, saying that do not fear, I am with you. Gayalato unnatavandi aina chethulanu kaallanu choopisthu unnadu. The wounded hands and legs of Jesus Christ is showing to them. Meeru nannu viswasinchandi, mimmu balaparchadaniki malli mee mundu pratyakshamayyanani chebutunnadu. Jesus Christ is telling, believe in me, I have come again so that I will strengthen you. Oka shishuru cheptunadu, ayana gaayalo chethulu pedithene nammutan antunadu. One of the disciples, one of the apostles is telling that till the time I don't put my finger into the wounds of Jesus Christ, I will not believe. Ayana shishula madhyaloniki velli enni vidhaluga మరి చెప్పినా కూడా ఎన్ని విధాలుగా వాళ్ళని నమ్మించాలని ప్రయత్నం చేసినా వారిలో ఉన్నటువంటి భయం మాత్రం పోలేదు. The various ways Jesus Christ is trying to go to these disciples and these apostles and making them believe that he is resurrected, but then their fear is still not leaving them. Alanti samayamlo devudikunnatundi manandarki devudu oka maata cheptunnadu. At that time Jesus Christ, this God, is telling to each and every one of us one new thing. Priya snehitulara, meeru 3 samvatsaralu paatu naato untu uttanamaina tarvata kuda meeru nannu nammatam ledhu. These 3 years you have been with me, and then now after I am resurrected also you are not believing me. Na gaayalanu chusi daanulu veeli pedithene nenu nammutanani cheptunnaru. If you are also telling that you want to see my wounds, and if you put your fingers in my wounds, then only you will believe. Meeru chootam dwara vishwasanni pondukuntunnaru. By looking, by seeing, you are receiving your faith. Kaani choodakunda ye bidda aithe nannu vishwasistaro vaallani nenu goppaga divistanu. Those people who will believe me without seeing, those people I am going to bless abundantly. Manam andarum kuda aa goppa devuni eppudu kuda choodaledu. We have not seen that great God any time. Kani manakosam maraninchi sajeevuduga lechadani viswasisthunnam. But we believe in our hearts that he died for us and he rose again for us. Manandariki devudu goppa abhayanni isthunnadu. For each and every one of us God is giving a shelter and solace. Bayapadavaddu, nenu meetho untanu, mimmu sadaa nenu kaachi kaapadatanu ani devudu abhayam isthunnadu. Today Jesus Christ is telling that do not fear, I am with you and I will be with you always. Entha mandi aa bayanni vadulukuni devuni vaipu chustu munduku saagi povalani prayatnam chestunnaru.
How many of you want to leave out that fear and fright and look at God and journey in this life ahead with God? గట్టిగ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. Shall clap hands and praise the Lord. చాలా మందికి భయంతో వారు చేసుకోవాల్సిన పనులను చేసుకోలేకపోతున్నారు. Because of fear, people are not able to do the works that they have to do. ఇల్లు కట్టాలంటే భయం. Because when they want to build a house, they are frightened. Edaina kotta business start cheyalante bayam. If they want to begin a new business, they are frightened. Edaina vastu konalante bayam. If they want to buy a new item, then they are frightened. Edaina oka manchi pani start cheyalante bayam. There is fear even if they want to start a new thing. Ilanti bayamto manam cheyavalsina panulu kuda manam mar cheyalekapothunnam. Because of this fear, we are unable to do the things that we have supposed to be doing. Devudu aayanu viswasinchina variki bayanni tolagisthanani cheptunnadu. God is telling that anyone who believes in him, I will remove that fear and fright from them. గట్టిగ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. స్తోత్రం ప్రభువా. మూడవ వరం మనందరికి ఆయన ఇస్తున్నాడు. The third gift that God is giving us today. నూతన జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. He is giving us a new life. పాత జీవితాన్ని తొలగించమని చెప్తున్నాడు. He is telling to remove that old life. పాత జీవితాన్ని మీరు తొలగించుకుంటే నూతన జీవితాన్ని మీకు ఇస్తానంటున్నాడు. If you remove that old life from yourself, I will give you a new life. ఉత్తాన ప్రభు ఈ లోకంలో మరొకసారి ఉత్తానం కావడానికి కారణం కూడా అదే. The resurrected Jesus, if he has been resurrected in this world once again, the very reason of that is this. పాత జీవితాన్ని తొలగించడానికి, to remove your old life. పాత సమస్యలను తొలగించడానికి, all your old problems to be removed. పాత రోగాలను తొలగించడానికి, all the old sickness to be removed. నీ కుటుంబ పరిస్థితిని, నీ యొక్క బాధలు సమస్యలతో ఉన్న నీ కుటుంబ పరిస్థితి నుండి నీకు విడుదలనివ్వడానికి, to give you relief and release from all the problems and sicknesses of your family. నూతన భవిష్యత్తును ఇవ్వడానికి, to give you a new future. నూతన కార్యాలను జీవితంలో చేయడానికి, to do new things in your life. నూతన ఉద్యోగాలను నీ కుటుంబంలో ఇవ్వడానికి, in your families people will be getting new jobs. సంతానము లేని వారికి నూతన బిడ్డలను ఇవ్వడానికి, to give new children, to give children to the people who do not have children. వివాహము లేని వారికి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి, those people who are not yet married and are looking out for that, to give you a new family and married life. Business chesi mosapoyi nothana business prarambhinchadaniki bayapadutunna variki nothana business nu andinchadaniki, to those people who have done business and been cheated and deceived, God is giving this new blessing that you will be able to start a new business. Nannu viswasinche variki samastamu sadhyam antunaru. He is telling that anybody who believes in me, for him everything will be possible. నూతన జీవితాన్ని పొందుకోవడానికి, నూతన భవిష్యత్తును పొందుకోవడానికి, రాబోయే కాలమంతా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో గట్టిగా చెప్పలేకూడదామా. స్తోత్రం ప్రభువా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25లో మనం చూస్తూ ఉన్నాం. The Gospel of St. John, chapter 11, verse 25, we see this way. Nene punaruthanamunu jeevamunu nannu viswasinchevaadu maraninchinanu jeevinchunu ani chebutunnadu. I am the resurrection and the life. Anybody who believes in me will live forever. Ee lokamulo maraninchina tarvata uttanamainatundi prabhuunu nenu maatrame. In this world, I am the only person, only God, who has died and then rose again on the third day. నేను మరొకసారి మరణాన్ని జయించి మీ ముందుకు వచ్చింది, మీలో నూతన కార్యాలు అద్భుత కార్యాలు చేయడానికి వచ్చాను. Today, if I have won victory over death and come back once again, resurrected and come back to you, it is to give you new life. నూతన జీవితాన్ని మీలో మరొకసారి నూతనీకరించడానికి వచ్చానని చెబుతూ ఉన్నాడు. I have come to renew your life once again. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. In the Gospel of St. John, chapter 10, verse 10, we see this way. ఆయన ఈ లోకానికి దేనికి వచ్చాడో మనందరికీ చెబుతూ ఉన్నాడు. Here he is telling for the reason for which he has come into this world. నేను జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని చెబుతూ ఉన్నాడు. Jesus says that I have come into this world that they may have life and have it abundantly. నన్ను విశ్వసించే వాడు మరణించడు అని చెబుతూ ఉన్నాడు. The one who believes in me will not have death. మరణపు పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అనేక రోగాల పరిస్థితులు మిమ్మల్ని వెంటాడిన నేను కాపాడుకుంటానని చెబుతూ ఉన్నాడు. ఇన్ ది ప్రాబ్లమ్ ఆర్ ఇన్ ది సిట్యుయేషన్ ఆఫ్ డెత్, ఇన్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సిక్నెస్, ఇన్ ది ఇన్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ విల్ బి ఏబుల్ టు సేవ్ యు. మీ అందరి తరపున, మనందరి తరపున ఆయన యుద్ధం చేస్తానని పలుకుతూ ఉన్నాడు. హి ఇస్ టెల్లింగ్ దట్ హి విల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us హి విల్ బి ఫైటింగ్ ద వార్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం ప్రభువా. నాలుగవ వరాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హిస్ గోయింగ్ హిస్ గివింగ్ us a fourth gift also.
నాలుగో అభయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. God is giving us shelter. నేను మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టనని చెబుతూ ఉన్నాడు. He's telling that I will not leave you as orphans. నేను ఉత్తానమైంది మీతో సదా తోడుగా ఉండటానికి అని చెబుతూ ఉన్నాడు. I have been resurrected so that I can live with you forever. నేను మంచి కాపరిగా మీతో ఎల్లప్పుడూ ఉంటానని పలుకుతూ ఉన్నాడు. Jesus Christ is telling that I will live with you forever as a good shepherd. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో అభయమిస్తూ ఉన్నాడు. In the Gospel of Saint John chapter 10 verse 11 Jesus Christ is telling these words. నేనే మంచి కాపరిని అని చెబుతూ ఉన్నాడు. Jesus Christ is telling that I am the good shepherd. నా గొర్రెల కొరకు నా ప్రాణం ఇస్తానని పలుకుతూ ఉన్నాడు. I am the one who lays down my life for my sheep. వేరే దొడ్డుకు సంబంధించిన గొర్రెలు నాకు కాకపోయినా వాటిని కూడా నేను కాపాడతానని పలుకుతూ ఉన్నారు. There are other sheep which are not of this fold, but then for those people also I have come into this world and I will save them also. నన్ను అనుసరించి సత్ప్రవర్తన కలిగిన వాడు ఏ జాతి వాడైనా నేను కాపాడతానని పలుకుతూ ఉన్నారు. Anybody who believes in me and lives a righteous life, I will save that person even if he is belong to any religion. అందరూ కూడా లేచి నిలబడదాం. It's all stand up. ఆ గొప్ప దేవుడు మనందరికీ అభయమిస్తూ ఉన్నాడు. He's giving us great solace and shelter. అవతాన క్రీస్తు ఈ నాలుగు ఆయుధాలతో మనందరిని దీవించి పంపిస్తూ ఉన్నాడు. The resurrected Christ is giving us these four weapons, four gifts, sending us home. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. We shall adore that living God. ఆ గొప్ప దేవుని మహిమ పరచుకుందాం. We shall honor this God. ఈ నాలుగు ఆయుధాలతో మన జీవితాన్ని నూతనీకరించమని అడుగుదాం. With these four weapons we shall ask God to bless us and renew our lives. ఆరాధన ప్రభు ఆరాధన గీతాన్ని పాడుకుంటూ we shall sing a song and adore the Lord. ఇకున్నటువంటి మనందరిని దీవించమని we shall ask God to bless each and every one of Catholic us. Catholic TV ద్వారా దివ్యవాణి టీవీల ద్వారా ఈ యొక్క దివ్య పూజ ఈ యొక్క వాక్యములో పాలు పంచుకున్నటువంటి ఈ స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. Through the Catholic Hub TV and Divivani TV, so many people are looking and watching at this program and this healing service. We ask and pray to God that each and every person may be blessed. Mee chethulu unna prati vastuvunu kuda kinda pettandi. Every item that is there in your hands, please keep it down. Keep yourself free. ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన మేలులకు గాను స్తోత్రాలు తెలియజేస్తూ ఆ గొప్ప దేవుని మహిమ పరుచుకుందాం. For all the things that God has done in our lives, let's praise and thank the God. Hallelujah. 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 Stotramaya Yesu Raja. 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 Hallelujah. 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 అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుడు మనందరి కోసం ఉత్తానమై మనందరి జీవితంలో ఉన్నటువంటి బాధల సమస్యలు తొలగించడానికి భయాన్ని తొలగించడానికి నేనే సత్యం జీవాన్ని నన్ను అనుసరించేవాడు బాధలను బాధలను చవిచూడడు ఎల్లప్పుడూ కూడా మీ నా యొక్క ఆశీర్వాదంతో దీవించబడతాడని దేవుడు మనందరికీ వాగ్దానం ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. Stotramaya Yesu Raja. 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 Aradhana Stuti Aradhana. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు రాజా నేనే సత్యం జీవం మార్గాన్ని
నన్ను అనుసరించేవాడు ఎప్పుడూ కూడా మరణాన్ని సవిచూడరని నిత్య జీవములన్నీ పొందుకుంటారని వాగ్దానం ఇస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని పలికినటువంటి దేవుని ఆరాధించుకుంటూ అయ్యా మమ్మందరిని దీవించండి, మాలో ఉన్నటువంటి బాధలు వ్యాధులను తొలగించమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నావు. 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 ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని అన్నావు. చేతుల పైకి లేపి ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు రాజా, 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 స్తోత్రమయ్యా యేసు రాజా. ప్రేమిడా నీవు భయపడవద్దు, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, కుటుంబంలో ఒకదానికి ఒకటి పొందనలేదని బాధపడుతున్నావా, నీవు భయపడవద్దు బిడ్డ. మిమ్ము మీలో ఉన్నటువంటి భయాన్ని ప్రారదోలడానికి మీ కుటుంబాన్ని మరొకసారి నా యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతితో నూతీకరించడానికి నేను మరొకసారి ఉత్థానమయ్యాను బిడ్డ. లోకాంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మీ భర్త మీకు తోడుగా ఉండకపోవచ్చు, మీ భార్య మీకు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డలు మీకు తోడుగా ఉండకపోవచ్చు, నేను మాత్రం మీరు మరణించేంత వరకు, మీ చివరి ఆఖరి గడియ వరకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను మనం సొంతం చేసుకుందాం. స్తోత్రం ప్రభువా. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకండని చెప్పావు. కలవరపడకు, భయపడకండని చెప్పావు. లోకాంతము వరకు నేను తోడై ఉంటానన్నావు. లోకాంతము వరకు నేను లోకాంతము వరకు నేను తోడై ఉంటానన్నావు. లోకాంతము వరకు నేను తోడై ఉంటానన్నావు. ఆరాధన స్తుతి, ఆరాధన స్తోత్రమయ్యా యేసు రాజా, 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 స్తోత్రమయ్యా యేసు రాజా. మనందరి కోసం ఉత్తానమైనటువంటి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. మనందరి కోసం ఉత్తానమైనటువంటి దేవుని నాకి స్వస్థపరచమని అడుగుదాం. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. గొప్ప దేవుని స్తుతించుకుందాం. స్తోత్రమయ్యా యేసు రాజా,
స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు ఆమేన్ స్తోత్రమయ్యా యేసు రాజా స్తోత్రమయ్యా యేసు రాజా ఆయన స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా మనలో ఉన్నటువంటి వ్యాధులను మనలో ఉన్నటువంటి బాధలను మనలో ఉన్నటువంటి సమస్యలను ఆ గొప్ప యేసయ్య తొలగించబోతున్నాడు ప్రసాదములో ఉన్నటువంటి గొప్ప దేవుడు మనందరినీ కూడా తాకి స్వస్థపరచబోతున్నాడు. మనలో ఉన్నటువంటి వ్యాధులను బాధలను తొలగించబోతున్నారు. ఈ యొక్క ఉత్థాన పండుగ శుభ సందర్భాన నూతన కార్యాలు మన జీవితంలో చేయబోతూ ఉన్నారు. నూతన కార్యాలను మన కుటుంబంలో చేయబోతూ ఉన్నారు. ప్రతి సమస్యను తొలగించబోతూ ఉన్నారు. ప్రభు నామములో ప్రతి రోగము తొలగిపోవును గాక, ప్రతి ఆటంకము తొలగిపోవును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక. సంతానము లేనటువంటి బిడ్డలకు ప్రభు నామములు గొప్ప సంతాన వరం దొరుకును గాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు దేవుని యొక్క అనుగ్రహము ద్వారా మంచి వివాహ సంబంధాలు ఏర్పడును గాక. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు దేవుని నామములు గొప్ప ఉద్యోగాలు దొరుకును గాక. నూతన గృహాలు నూతన బిజినెస్ లు ప్రారంభించాలని ఎదురు చూస్తున్న బిడ్డలకు దేవుని నామములు గొప్ప ఆశీర్వాదం దొరుకును గాక. దేవుడే త్వరలో వారి యొక్క గృహాలను నిర్మించును గాక. అనేక మానసిక శారీరక రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఉత్థాన క్రీస్తు ఆశీర్వాదము ద్వారా వాటి నుండి విడుదల కలుగును గాక. రెండు చేతులు పైకి లేపి మన యొక్క సొంత ఉద్దేశాలను ఆ దేవునికి సమర్పిద్దాం. చేతులు పైకి లేపటం అంటే దేవుని సహాయాన్ని కోరటం అని అర్థం. మన ముందు ఉన్నటువంటి ఉత్థాన క్రీస్తుకు మన బాధలు మన సమస్యలు తెలియజేద్దాం. మనలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని ప్రతి ఆటంకాన్ని తొలగించమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మందరిని ఆదరించడానికి ఆదరణకర్తను పంపినటువంటి ఓ ఆదరణకర్త యేసు ప్రభు ఉత్థాన క్రీస్తువా, మమ్మందరిని కూడా దీవించండి ప్రభువా. మాలో ఉన్న బాధలు తొలగించండి ప్రభువా. మాలో ఉన్న సమస్యలు తొలగించండి ప్రభువా. ఇక్కడటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా వట్టి చేతులతో వెళ్లకుండా మీ నామములో దీవించబడును గాక.
నామములో స్వస్థత పొందుకొనును గాక గొప్ప ఆశీర్వాదంతో నింపబడును గాక ఆమేన్ మీ ఆత్మ కార్యాలు పవిత్ర కార్యాలు ఈ బిడ్డలకు లభించును గాక వీరిలో ఉన్న ప్రతి మానసిక రోగము నుండి శారీరక రోగము నుండి విడుదల పొందుకొనును గాక యాత్రిక టీవీ ద్వారా దివివాణి టీవీల ద్వారా ఈ వాక్యములో పాలు పంచుకున్న ఈ స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డ మీ నామములో గొప్ప కార్యాలు నూతన కార్యాలు అద్భుత కార్యాలు పొందుకొనును గాక ఒక్క నిమిషం మన హృదయం మీద చేతులు పెట్టుకొని ఇంకా ఏం కావాలని వచ్చామో మనందరిని బలపరచడానికి దీవించడానికి వచ్చినటువంటి ఏసయ్యకు చెప్పి ప్రభా మమ్ము కాచి కాపాడండి. ఈ ఉత్థాన పండుగ రోజున నేను ఏదో ఒకటి పొందుకుని వెళ్ళాలి దేవా, ఏదో ఒక నూతన కార్యాన్ని నేను పొందుకుని వెళ్ళాలి దేవా, తప్పకుండా పొందుకుని వెళుతున్నాను దేవా అని అన్నవాళ్ళు గట్టిగా చెప్పని కొట్టి విశ్వాసంతో మన విశ్వాసాన్ని ప్రకటన చేద్దాం. స్తోత్రం ప్రభువా. విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమని పలికిన ప్రభువా, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ప్రభువా, ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు ప్రభువా, ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు ప్రభువా, ఎప్పుడు ఈ పాత బాధలు తొలగిపోతాయని ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఈ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి వేదనను బాధను తొలగించండి దేవా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభువా. గుండె సమస్యతో బాధపడుతున్న వారిని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారిని, శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్న వారిని, జీవితంలో ఏం చేయాలో సెటిల్ కాకుండా బాధపడుతున్న వారందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. హృదయం మీద చేతులు పెట్టుకోండి. ఏ బాధ ఏ సమస్య మిమ్మల్ని వెంటాడుతుందో బాధపడుతుందో వాటన్నిటిని ప్రభువుకు సమర్పించి ఆ ఉత్థాన క్రీస్తు యొక్క ఆశీర్వాదంతో మనమందరం కూడా నింపబడదాం. ఒక పది ఏమిని అడుగుదాం. అయ్యా మీరు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. ఎంత ధనము ఉన్నా, ఎన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా మీరు లేకపోతే అంతా శూన్యమే దేవాని. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్మును శోధన యందును ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా అందరి కోసం ప్రార్థించే తల్లి, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థించమ్మా. మీ ప్రార్థన ఎంతో విలువైనది, మీ ప్రార్థన ఎంతో శక్తి కలిగినది. మీ కుమారుని దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ కోసం అడిగినా అడగకపోయినా ప్రార్థించే తల్లి, ఇక్కడున్నటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదమ్మా, బాధతో వెళ్ళకూడదమ్మా, నిరాశతో వెళ్ళకూడదమ్మా. మీ ప్రార్థన శక్తితో ఈ బిడ్డలందరి కోసం ప్రార్థన చేయమని దేవర ప్రసాదం చేత మరియమ్మా వందనము. ప్రభువుతో ఉన్నారు స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుడికున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉత్థాన పండుగ శుభ సందర్భంగా నూతన కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితంలో మన కుటుంబంలో చేయబోతున్నారు. గట్టిగా చెప్పలగొట్టి దేవుని చదిద్దాం. ఆమేన్. అందరూ మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని ఉత్థాన క్రీస్తుని ఆశీర్వాదాన్ని స్వీకరించి సంతోషంగా మన ఇంటికి వెళదా. ఏలినవారు మీతో కుందురుగాక, మీ ఆత్మతోనూ కుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మన ధరిని శాంతితోను సమాధానముతోను ఐదారోగ్యాలతోను సదా దీవించునుగాక.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Please come forward. Come this side. Andhra Telangana rashtralalo anekamainatuvanti prantaluku sambandhinchinatuvanti inka mari okka samvatsaramlo guruvulai aneka velanu aneka vela mandi bhaktulanu aneka aatmalanu rakshinchadaniki anni vadulukuni munduku vachinatuvanti biddalu kabatti ఇప్పటి వరకు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. పోపు గారు చెప్పిన విధంగా మన కుడి చేతిని వారి మీద ఉంచి అందరం కలిసి వారి కోసం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు అనుకుని, మన ఇంటిలో మన తోబుట్టువులు అనుకుని, మన తోబుట్టువులు గురువులు కాలేకపోయినా, మన ఇంటిలో ఉన్నవారు మన బిడ్డలు గురువులు కాలేకపోయినా, వీరిని మన బిడ్డలుగా మన తోబుట్టువులుగా స్వీకరించి ఎలాంటి సమస్యలు లేకుండా మంచి గురువులుగా అభిషేకించండి దేవాని. వీరి కోసం ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడవని దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. పంట ఎక్కువగా ఉంది కానీ పనివారు తక్కువగా ఉన్నారు. పంటకు తగిన పనివారిని పంపించవలసిదిగా నీవు ఏ విధంగా అయితే కోరావో ప్రభా, మీ యొక్క సువార్త వ్యాప్తిని చేయడానికి నీవు ఎన్నుకున్నటువంటి బిడ్డలు, నీవు నియమించుకున్నటువంటి బిడ్డలు, ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు బాధలు ఇబ్బందులు ఎదురైనా అన్ని సమస్యలలో అన్ని బాధల్లో మీరే తోడుగా ఉంటూ ఈ స్థాయికి చేర్చినటువంటి ప్రభువా, ఈ 16 మంది గురు విద్యార్థులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి కొద్ది కాలంలో మీ గురువులుగా అభిషేకాన్ని స్వీకరించబోతున్నటువంటి ఈ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ఎలాంటి శోధనలు బాధలు ఇబ్బందులు ఏ ఆటంకాలు కూడా ఈ బిడ్డలను మరి ఆటంకపరచకుండా మీ నామములో ఈ బిడ్డలను ఆశ్రదించమని, మీ ఆత్మతో ఈ బిడ్డలను అభిషేకించమని, ఎక్కడికి వెళ్ళినా ఈ బిడ్డలు ఏ పని చేసినా ఏ ప్రాంతంలో ఉన్నా మీరే ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ కాచి కాపాడమని, మంచి ఆయుధారోగ్యాలతో శాంతి సమాధానముతో గొప్ప విజయముతో ఈ బిడ్డలను దీవించమని ఈ మనులన్నింటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుడు వాళ్ళందరిని ఆశీర్వదించాలని గట్టిగా చెప్పండి కొడదామా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. గడిచిన 3 వారముల నుండి ఇక్కడ ఉండి మరి మన ప్రజల కోసము ప్రార్థించినందుకు, అదే విధముగా ఇక్కడ చాలా పనులు, ఇక్కడ ఆల్టర్ డెకరేషన్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా పనులలో బ్రదర్స్ వారి యొక్క సహాయాన్ని అందించారు. మరి మీరు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా ఈరోజు మేము గుర్తించుకొని కేంద్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ సిరిల్ గారి తరపున మరి మేమందరము కూడా మీకు హృదయపూర్వపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు మేము ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, గొప్పగా ఆయన సేవలో మేము వాడుకుందునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్.